Hello. Hi, Dad. Good morning. How are you? Nana, Arif. Where are you? Hello? Hello? Hmm. I'll take phone. మళ్ళీ కథ అయిపోయింది. అబ్బాయి ఫోన్ చేస్తున్నాడే, ఎత్తే లోపు కట్ అవుతుంది, వదనలేదు, సరిగ్గా లేవు. ఈ ఫోన్ ఎక్కడా? మీ సెల్ సెల్ ఎక్కడా? మీ జేబులో అండి. జేబు ఎక్కడా? అబ్బా మీ చొక్కా మీదండి. చొక్కా ఎక్కడే? అబ్బా మీ ఒంటి మీద. హలో. హాయ్ డాడ్. సారీ రా, ఏ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, ఎత్తగానే కట్ అయిపోతుంది. మరి నేను కట్ చేస్తుంటే కట్ అవదా? నువ్వు కట్ చేస్తున్నావా? దేనికి? నీ కొలెస్ట్రాల్ తగ్గిద్దామని ఈ మధ్య నువ్వు వాకింగ్లు జాగింగ్లు మానేసి బెలూన్లా తయారై ఉంటగా. మీ అమ్మ చెప్పిందా? కాదు, మీ ఆవిడ చెప్పింది. అందుకే ఇక్కడ నేను ఎక్సర్సైజ్ చేస్తూ అక్కడ నీ చేత చేయించా. అయితే రేపటి నుంచి పడుకునే ముందు ఫోన్లు తీసి పక్కన పడేస్తా. నువ్వు పక్కన పడేస్తే నేను నీ పక్కకొచ్చి లేపుతాగా? అమెరికాలో ఉన్న నువ్వు ఇండియాలో ఉన్న నన్ను ఎలా లేపుతావు బాబు? నేను ఇండియా వచ్చేస్తాను కదా తండ్రి. నిజమా? చెప్పురా. రేపు మార్నింగ్ ఫ్లైట్కి కార్ తీసుకురా, ఎయిర్పోర్ట్ కి అమ్మని కూడా తీసుకురా. ఓకే. నా కొడుకు వచ్చేస్తాడు. ఇంటర్నెట్ లో ఫోటో చూసి ఈమెయిల్ లో ప్రొసీడ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడా? థాంక్ యూ ఫర్ యువర్ హార్టీ వెల్కమ్ డార్లింగ్. ఎవరండి మీరు? ఐఎమ్ ఆర్యన్ రాజేష్, ఎంబీఏ పూర్తి చేసుకుని ఇప్పుడే స్టేషన్ నుంచి వస్తున్నాను. అయితే మాత్రం అలా వాటేసుకున్నారేంటి? ఏ పర్ఫెక్షన్ లేదా? అయితే మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ వాటేసుకోమని కాదు, ఎందుకు వాటేసుకున్నారని. నన్ను చూసి మీరేగా చెయ్యి ఊపుతూ పువ్వు చూపించారు. నేను పువ్వు చూపించింది, చెయ్యి ఊపింది మిమ్మల్ని చూసి కాదు, మా ఆంటీని చూసి. ఓ ఐఎమ్ సారీ. బై ద బై, మీరు ఫ్రీయేనా? దేనికి? ఫ్రీగా ఉంటే సరదాగా ప్రేమించుకుని బోర్ కొట్టాక తీరిగ్గా పెళ్లి చేసుకున్నామని ఆలోచిస్తున్నారేంటి? ఎవరైనా అడిగి చెప్పాలా? అవును. ఎవరిని? మా వారిని. మీరు మ్యారీడా? క్యారీడ్ కూడా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, కొంచెం తొందరపడ్డాను. నో ప్రాబ్లం, నేను జాగ్రత్తగానే ఉన్నా. థ్యాంక్ యూ. ఎవర్రా అమ్మాయి? తెలీదు. తెలియకుండానే వెళ్ళి అలా ఎలా పట్టేసుకున్నావు? చేతులతో. మే కాడతో అనుకున్నాను. చోకులొద్దు, తండ్రిగా సీరియస్గా అడుగుతున్నాను. ఎవరా అమ్మాయి? నీకు సెటప్ చేద్దాం అనుకున్నాను. ఓహో, మీ అమ్మ తెలిస్తే చంపేస్తుందిరా బాబు. హలో పితాజీ, సెటప్ చేద్దాం అనుకున్నది నాకు స్టెప్ మదరే కాదు, నీకు కోడలుగా. కోడలుగానా? బాగానే ఉంది కానీ వేస్ట్. పద. అమ్మా అమ్మా అమ్మా, ఏంటమ్మా ఎయిర్పోర్ట్కి రాగా నేను చూడాలని నీతో ముద్దు పెట్టుకోవాలి, ఎంత ఆసుకొస్తే రాలేదే. ఎందుకు వస్తుందిరా? 10% కదా. ఇన్నాళ్ళు నాన్నకంటే నీకే నా మీద ప్రేమ ఎక్కువ అనుకున్నా. కాదు, 10% అంతెందుకు? నువ్వు గుమ్మంలోకి వచ్చింది సేపు అయింది కదా, కనీసం. బాబు
ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా సాగిందా అని నోరు తెచ్చి ఒక్క ముక్క అడిగిందా? ఏంటమ్మా మాట్లాడావు? ఈ రోజు శుక్రవారం కదండి, అమ్మగారు మాట్లాడరు. ఏ, మీరు సుఖంగా సంతోషంగా ఉండాలని మీరు అమెరికా వెళ్లిన దగ్గర నుంచి అమ్మగారు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి మౌనవ్రతం చేస్తున్నారండి. కరెక్ట్ గా మీరు ఇవాళే వచ్చారు. ఈ విషయం నాకు ముందే చెప్పుంటే రేపే ఎల్లుండి వచ్చాను కదమ్మా. వద్దు నాన్న, శుక్రవారం మౌనవ్రతం అని బిళ్ళపిచ్చి మధ్యలో మాట్లాడేసింది. దీన్ని బట్టి దేవుడి మీద కూడా 10% ప్రేమే ఉందని నీకు ఈ బాటికి అర్థమైపోయి ఉంటుంది. నోరు ముయ్యండి. ఇన్నాళ్ళు దూరంగా ఉన్న నా కొడుకుని క్షేమంగా ఉంచమని ఆ దేవుని ప్రార్థించాను. ఇప్పుడు వాడే వచ్చేసాక ఇక వ్రతాలెందుకు? నా కొడుకుని నేనే కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఇప్పుడు తెలిసింది ఎవరిది 10% ఎవరిది 100% అని. తొందరపడి నాది 10% ప్రేమ అని ఫిక్స్ అయిపోకు. రేపటి నుంచి ఎలాగో మెంబర్ దగ్గరే ఉంటావు కదా, అది ఇవాళ ఎలాగో మాట్లాడదు, ఈ ఒక్కరోజైనా నా దగ్గర ఉంచుకుందామని అలా చెప్పాను రా. ఏడవకు, నైట్ కాల్ షీట్ ఇస్తా, గట్టిగా వాటేసుకుని పడుతుంది. కానీ చాలా థ్యాంక్స్ రా, రోజు మిమ్మల్ని వాటేసుకుని వాటేసుకుని బోర్ కొట్టేసింది. చాలా ఊరుకోండి. నువ్వు రా నాన్న, ఎప్పుడు తిన్నావో ఏం తిన్నావో నీకు ఇష్టమైన అన్ని చేశాను. హాయ్. హాయ్ శ్రీను. హాయ్ చిట్టి. ఏం రా సందాటం వచ్చాము, కాలింగ్ బిల్ కొడుతున్నాను. రండి. అవును, ఎయిర్పోర్ట్ వస్తానన్నారుగా. ఆఫీస్ అవర్స్ కదా. ఏంటి మీరు ఉద్యోగాలు చేస్తున్నారా? చచా, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని చెప్తారా? బొచ్చున మేము చదువుని చదువులకి ఉద్యోగాలు ఎవడిస్తాడరా? ఎవడు చేస్తాడు? అవును, బబుల్ గారు ఏమైనా వాడా? ఈ మధ్య ఓసమ బిల్లు ఆడిన అయిపోయాడరా? అసలు ఎక్కడ ఉన్నాడో జాడ కూడా తెలియదు. ఆర్యన్ రాజేష్ గారు ఎవరండి? నేనే. మీకు విపిపిలో ఈ పార్సిల్ వచ్చిందండి. నాకా? ఇంత పెద్ద పార్సిల్? అమెరికా నుంచి వచ్చామని ఎవరో గిఫ్ట్ పంపించుంటారా? 2600 కట్టి ఇక్కడ సంతకం పెట్టి ఈ పార్సిల్ తీసుకోండి. ఏముంది ఇందులో? ఈ మధ్య ఆంత్రాక్స్ పౌడర్ ని ఇలాంటి పార్సిల్స్ ద్వారా పంపిస్తున్నారట. ఊరుకోండి అంకిల్, మిమ్మల్ని ఒక్కరిని చంపడం కోసం ఇంత ఆంత్రాక్స్ పౌడర్ ఎవరైనా వేసేస్తారా? పౌడర్ కవర్ లో వస్తుంది కానీ ఇంత పెద్ద బాక్స్ లో రాదా? ఆంత్రాక్స్ పౌడర్ కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ బాంబా ఉండొచ్చాయా? అమ్మో బాంబా. అయితే నువ్వు ఇలా రా నాన్న, నువ్వు అంతగా చూడాలనుకుంటే మీ నాన్న ఓపెన్ చేయమంటానే. ఏమండి, వెళ్ళి ఓపెన్ చేయండి. ఏంటి నీకు మెళ్ళో మంగళ సూత్రం మరీ అంత వెయిట్ అయిందా? ఇదిగో విపిపి. విపిపి పార్సిల్ పేరు. నా పేరు విపి. ఏదో పీలేవయ్యా, ఈ పార్సిల్ మాకు వద్దుగానే వెనక్కి తీసుకో. గాడిదలో లాక్కొచ్చారండి బాబు, మళ్ళా తీసుకుపోవడం నా వల్ల కాదండి. నీ వల్ల కాకపోతే ఏ ట్యాంక్ పడినా నిమజ్జనం చేయి. ఆ పని మాత్రం చేయకండి, అసలే నాకు ఈత రాదు. చచ్చూరుకుంటాను అంకుల్. లోపలేదు ఆకాశవాణి ఉంది అంకుల్. ఆకాశవాణి కాదు, దూరదర్శనం కాదు. నేను రా. రే, అది మన బబ్బుల్ గారి వాయిస్ రా. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఆర్యన్. హాయ్ ఆంటీ. హాయ్ అంకుల్. రే, ఇదేంటి ఎలా వచ్చావు? ట్రైన్ లో రిజర్వేషన్ దొరకలేదా? ఎవడో 4B కి పార్సిల్ చేసి ఉంటాలే. కాదా, నువ్వు వస్తున్నావని మా బాబుని ఛార్జీ డబ్బులు అడిగితే లేవన్నాడు రా. ఏం చేయాలో తెలియక అక్కడ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇలా విపిపి లో పంపారు. ఓరి నిన్ను తగలయ్యా, ఎప్పుడు బయలుదేరావు? 3 డేస్ అయింది. మరి 3 రోజులు ఫుడ్ అది క్యారేజ్ చేసుకున్నానుగా. ఓహో, మరి 1-2 కార్యక్రమాలు తిన్న తర్వాత గిన్నెలు ఎలాగో ఖాళీ అవుతాయిగా, అందులో ఫిలప్ చేసా. మనం మళ్ళీ నాలకి ఇలా కలుసుకున్నందుకు నా కడుపు నిండిపోయిందిరా. అయితే ప్లేట్ ఇచ్చే. ఏదో మాట వరుసుకుంటే నువ్వేంట్రా బాబు? ఇదిగో కావాల్సినవి ఉన్నాయి, అందరు కడుపు నిండా తినండి. ఏరా, మీ అమ్మ నేను ఎలా ఉన్నారు ఇప్పుడు? ఈ మధ్య మా నాన్న మా అమ్మ తిట్టడం మానేశాడ్రా. ఏం పాపం, ఆవిడ కొట్టడం మొదలెట్టిందిగా. సరే, ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ముందుగా రామకృష్ణ మఠానికి వెళ్దాం, దాని తర్వాత గుడికి వెళ్దాం. ఏమే, నువ్వు వెళ్ళి అవకాయ పట్రా, వేడి చేసి చాలా రోజులు అయింది. అసలు మీరు టీనేజర్సేనా? సడన్ గా ఆటౌట్ ఎందుకు వచ్చింది అంకుల్? లేకపోతే ముసలాగా రామకృష్ణ మఠానికి గుడికి ఏమిట్రా? వాటి పక్కనే ఉమెన్స్ హాస్టల్, గర్ల్స్ కాలేజీ ఉన్నాయి అంకుల్. అవన్నీ వేస్ట్. పబ్స్కో, డిస్కో, టెక్స్కో పెడితే లేటెస్ట్ గెటప్స్ తో హాటెస్ట్ ఫిగర్స్ వస్తారు. తండ్రి, వాటి గురించి నీకెలా తెలుసు? నువ్వు లేవుగా, కాక్షేపంగా రోజుకోసారి ఊరికి అలా వెళ్ళొస్తున్నా. ఎప్పుడన్నా మరీ బోర్ కొడితే ఇంటనే ఉంటున్నా. నీ ఏజ్ కి ఏ లైబ్రరీగా గుడికి వెళ్ళాలి కానీ అక్కడికి వెళ్ళమేంటి? నన్ను సైట్ చేసి ఏం చెప్తున్నారు అనకాపల్లి అమితాబ్ బచ్చన్ గారు? అబ్బే, ఈ రోజు గుళ్ళో మైకేల్ జాక్సన్ గారు హరికథా కాలక్షేపం ఉంది, వెళ్దాం అంటున్నా. అబద్ధం అర్థం ఎందుకు? మేము గుడికి వెళ్దాం అనుకుంటుంటే ఏ డిస్కో తక్కువ పప్పుకు వెళ్ళమంటున్నాడమ్మా. నేను ఎప్పుడు అన్నాను రా? అప్పుడు ఎప్పుడో లే, 10 సెకండ్ల క్రితం. సిగ్గు లేకపోతే సరే, పిల్లలకు బుద్ధి చెప్పాల్సింది పోయి పాడు చేస్తారా? అది కాదే, ఇన్నాళ్ళు అమెరికాలో ఉండి వచ్చాడు కదా, వెధవా అలవాట్లు ఏమైనా చేసుకొచ్చాడేమో అని టెస్ట్ చేస్తున్నాను అంతే. కవరింగ్ వద్దు, మీరు గుడికి వెళ్ళండి అన్న. ఇండియాలో సడన్ ఇంత కరువు వచ్చేసింది ఏంట్రా? కరువు ఏంట్రా? అది చూడు, ఎంగేజ్ లో ఉన్నాళ్ళంతా ఎంగేజ్ గానే ఉన్నారు, మనతో డాన్స్ చేయడానికి ఒక అమ్మాయి కూడా కాయలేదు. అంటే అమ్మాయిల కరువు వచ్చేసట్టేగా. వెయిటింగ్ లిస్ట్ ట్రై చేద్దాం పదరా. ఒరే ఆర్యన్. ఏంట్రా? అది చూడు,
మీ బాబాయా? బాబాయ్ కాదు, బాబే. వాత్య అలా చూస్తున్నారండి, కమాన్ డాన్స్. ఎవరు డాలి? ఆ ముగ్గురు నా ఫ్రెండ్స్, వీడు నాకు బ్రదర్. ఓ తమ్ముడా? నో 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 అన్నయ్య. కాబట్టి హైట్ చూడు, నాకంటే ఓ నెల ముందు పుట్టాడు. డాడీ. డాడీయా? ఇస్ ఇట్ ట్రూ? నో నో నో, ఐ యామ్ యూత్. మూవ్ కో మౌత్. డార్లింగ్ డార్లింగ్. ఏమిటో ఇది, కస్టమర్ సెటప్ చేసుకుంటే కస్టమర్ కూడా చెడగొట్టారు. ఇలాంటి చోట డాడీ అన్న పదం చాలా డేంజరస్, అది అర్థం చేసుకుని ఫ్రెండ్స్ లో బిహేవ్ చేయండి. సర్లేరా, ఇప్పుడే కదా ఫ్రెండ్స్ లో బిహేవ్ చేయమన్నావు. ఎవరు రాయడు? ఓకే ఓకే ఓకే, ముందు ఇంటికి వెళ్ళు, లేదంటే అమ్మకు ఫోన్ చేసి చెప్పలేవు. ఎందుకంటే ఆ దృష్టి మీరు గుడికి వెళ్ళారుగా, బాగుందా? కాంప్రమైజ్ అయిపోయి ఎంజాయ్ చేయండి అమ్మా, కమా. పోని నీ బండ బడ కళ్ళే ఉన్న జేబులో పెట్టుకుని పోతున్నావా? ఏమి బుల్డోజర్ గోడను కుదిరినట్టు దెబ్బ హెల్మెట్ కుదిరావు. సారీ స్వామి, కళ్ళు కళ్ళు చోళ్ళు ఉండి సరిగ్గా కనబడలా. ఓ బావా, నువ్వా? యాడికి పోతున్నా? మా పిల్లకాయ బబులు కళ్ళాడు, వాళ్ళ ఫ్రెండ్ ఎవడు ఆర్యన్ రాజేష్ అంట, వాడు అమెరికా నుంచి వస్తుండు. నాయన నేను పోయి చూసేస్తాను, నా డబ్బులు ఇవ్వని అడిగిండు. నేను ససేమీర అయిందన్న, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వాడిని పార్సల్ చేసి పంపించినారంట. వాడు ఎట్టుండో ఏమో, ఒకసారి పోయి చూసేస్తా. అట్నేలే, పోయిరా. టికెట్ టికెట్. మాస్టర్ ఎవరు? నెల్లూరు. మీ ఊరు కాదండి, మీరు ఏ ఊరు వెళ్ళాలి? నేను చెప్పా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పబోతే టికెట్ ఎలా ఇస్తాం? ఏమయ్య కండక్టర్ ఉద్యోగం చేస్తాడు, ఆ మాత్రం తెలీదా? ఈ చేత పీకు, ఈ చేత బొక్క పెట్టి. ఏ చేత్తో పీకాలో, ఏ చేత్తో బొక్కెట్టాలో మాకు తెలుసు, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. శుభమంట ఊరికి పోతుంటే ఏడికి పోతున్నాను అడుగుతూ బుద్ధి ఉందా నీకు? ఇటు నేను, నువ్వు కదా ఈ యదవా. వై యదవా కదా అంటావు, మరీ ఎదగా మాట్లాడు. నేను ఎదవన్నానా? ఎదలా మాట్లాడుతున్నావు? కడుపుకి అన్నం తిన్నావా? కప్పలపడి గడ్డి తిన్నావా? నేను ఎదవప్పుడు రా, ఎదవా. నువ్వు మళ్ళీ ఎదవంటావు. అదే అమ్మా, నేను ఎదవన్నానా? ఎదవన్నారు, ఎదవా. నేను ఎదవనా? నువ్వు కదరా. నీ హెడ్కో దండం, నేను ఇంకా బాధపడగానే ఆ ఎదవా అంటాం మాని. అట్టరా దానికి ఎదవా. ఇదిగో ఇక్కడికి డబ్బులు తీసుకో. ఎంత తీసుకోమంటారు? ఎంత తీసుకోమని అడుగుతామే రా, ఎదవా. హైదరాబాద్కి ఎంత అంత తీసుకొని రెండు టికెట్లు ఇవ్వు. ఓహో, హైదరాబాద్కా? అవును. రెండు టికెట్లు ఎవరికి? నీకేనా డ్రైవర్కి? మాకెందుకు రెండు టికెట్లు? ఏం మాట్లాడుతున్నారు? ఎదవా, వాళ్ళకాళ్ళకి తీసుకున్న టికెట్లు నాకు, మా ఆవిడకి. మీ ఆవిడకా? అది మీ ఆవిడకి. ఏది మీ ఆవిడ? అదిగో అక్కడ చూడు, అదిగో అదిగో, నువ్వు తప్పుకోమా. ఇది ఓరే దీనమ్మ, ఇది ఎక్కలేదా? ఓ డ్రైవరు, ఆపు ఆపు ఆపు. ఏంటమ్మా? ఏంటిది? సాసర్లో కప్పమ్మా, కప్పులో కాఫీ. కాఫీలో స్పూన్ ఏం కాదు, ఫ్రెష్ గా ఉండాలి. ఫ్రిడ్జ్ లో పెట్టి తెచ్చావా? లేదమ్మా, గ్యాస్ పొయ్యి మీద పెట్టి తెచ్చాను. మరి ఇంత చల్లగా ఎందుకుంది? నేను నిద్ర లేవు గానీ వేడి వేడి కాఫీ తాగుతానని తెలుసుగా. కానీ సార్, ఎప్పుడు నిద్ర లేస్తారో మాకు తెలియదే. ఏమా, వాట్ హ్యాపెండ్? ఏమైంది? చూడ్ డాడీ, చల్లారిపోయిన కాఫీ తెచ్చి పెట్టింది కాక ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నాడు. ఎరా? లే సార్, సైడ్ కి తిరిగే సమాధానం చెప్పాను. షట్ అప్. ఇంకోసారి ఇలా చేసావంటే చంపేస్తాను. అయితే రేపటి నుంచి ఆవిడ కిచెన్ లోనే పడుకోమానండి. వాట్? అబ్బా, లేట్ అవ్వకుండా ఉండాలంటే కిచెన్ తెచ్చి ఇక్కడ పెట్టాలంటున్నాను. ఏయ్, నువ్వు వెళ్ళి వేడి కట్టి రెడీ చేయి, వెళ్ళు. నాన్సెన్స్, నువ్వు తీసుకోమ్మా. మీరు మరీ కారం చూపించకండి, ఇది అసలే చెప్పిన మాట వినట్లేదు. నా బంగారు తల్లి చెప్పినట్టు మానం వినాలి. నన్ను త్వర స్నానం చేయి, కలిసి టిఫిన్ చేద్దాం. ఓకే ఓకే పాపా. బండలా చూస్తుంటే నాకు కూడా ఈ రోజు స్నానం చేయాలనిపిస్తుందిరా. అంటే నువ్వు ఇప్పుడు స్నానం చేసి రాలేదా? రోజు స్నానం చేస్తే ఒళ్ళు అరిగిపోతుంది, సబ్బు కరిగిపోతుందని ప్రతి నెల ఒకటో తారీఖు చేస్తున్నా. ఏంట్రా, పొద్దున అందరూ కట్టకట్టుకుని వచ్చేసారు. కట్టకట్టుకుని కాదురా, పిట్టని పట్టుకొచ్చాం. పిట్ట? రాత్రి డిస్కు తెక్లో మన బబ్బులు గారు బ్రహ్మాండమైన ఫిగర్ ని సెటప్ చేశాడు రా. పురి ఫోటో చూపించరా. ఇదిగో చూడు, ఎలా ఉంది? బాగానే ఉంది. అయితే మీ గెస్ట్ హౌస్ తీసుకెళ్ళాం పదా. పెళ్లికి ముందు అటు పనులు చేయొచ్చేట్రా? చెయ్యొచ్చా? అంటే నువ్వు అమెరికాలో ఏం చేయలేదా? ఎంబీఏ చేశానుగా. లెమన్ రైస్ ఏం చేయలేదు? బోడి చదువుకోడి కావాలరా? అంతగా కావాలంటే ఓల్డ్ ఏజ్ లో కూడా చదువుకోవచ్చు, కానీ ఇలాంటి పనులు టీనేజ్ లోనే చేయాలి. ఓల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టి మీ నాన్న అమెరికా పంపింది ఎందుకట్రా? పాపం ఈ విషయం ఆయన తెలిస్తే ఎంత ఫీల్ అవుతాడు రా. నాన్న సంగతి సరే రా, ఈ విషయం జాజి పుసి తెలిస్తే సూసైడ్ చేసుకుంటాడు.
దేనికి? మా దేశంలో ఉండి ఇంత పాడైపోయి వెళ్ళాడని. వదిలేండ్రా, దేశభక్తి ఎక్కువై ఆ దేశం వాళ్ళని టచ్ చేస్తున్నాడు మనోడు. పెళ్లికి ముందు ఇలాంటి సెక్స్ ఎక్స్పీరియన్స్ లేకపోతే పిల్లలతో సరి కాపురాలు చేయలేము. అందుకే కదరా పూర్వ రాజులు తమ కొడుకుల్ని ట్రైనింగ్ కోసం వేసుల దగ్గర పంపేవారు. అలాగా ఆ కాలం తండ్రులు ఎంత మంచి వాళ్ళరా, మన బాబులు ఉన్నారు, ఎందుకు బీటేస్తే బాధేస్తున్నారు. అది కాదురా, ఈ లేడీస్ వీడు వేస్ట్ గానీ వీళ్ళ నాన్న తీసుకెళ్దాం పద. ఏంట్రా తెల్లారకుండానే బ్యావర్స్ బ్యాచ్ మీటింగ్ పెట్టారు. అదిగో మాటల్లోనే వచ్చాడు. సరే అంకుల్ మన బ్యావర్స్ బ్యాచ్ అంటాడు అర్జుడు. అబద్ధం అయితే కదరా ఫీల్ అవ్వాలి. నువ్వే కదరా రాత్రి ఫ్రెండ్ లో అభియోగ చేయమన్నావు. అది రాత్రి, ఇది పగలు. ఏంటది? అది వాళ్ళ నాన్న పెళ్ళో పెళ్ళో అని చంపేస్తాడు అంకుల్. ఏం రాగం మరి చేసుకోవచ్చు కదా. వీడికి కాదు అంకుల్, వీళ్ళు నాన్న చేసుకుంటాడంట. ఓ, ఇది ఎందుకు చెప్పారా నాకు? ఆ టాపిక్ డైవర్ట్ చేద్దామని. నేను పొట్టోడిని గట్టోడిని బాబు, మర్యాదగా దాచింది దాచకుండా. ఎవరి అమ్మాయి చూస్తుంటే మంచి అబ్బాయికి ఇలా ఉంది? వీళ్ళ నాన్నకి ఇంతకంటే మంచి అమ్మాయి ఎందుకు అంకుల్? ఓ, వీళ్ళ నాన్న తీసుకుపోయే అమ్మాయా? ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. ఈ కేసు నొదలేద్దారా, లేకపోతే వర్షాలు మారిపోతాయి. అంకుల్ ఈ అమ్మాయిని చూడండి. ఏంట్రా రెడ్ లైట్ ఏరియా బ్రోకర్ లో ఫోటోలు పెట్టి తిరుగుతున్నావు? వీళ్ళ నాన్న పెళ్లితో పాటు వీడి కూడా పెళ్లి చేసుకుందా అని అమ్మాయిని చూసుకుంటున్నాడు. అమ్మాయి బాగానే ఉంది, చేసుకోరా. ఈవిని ఎక్కడా చూడలేదు కదా. తెలిసిందంటే మైక్ లాక్కుని యాంకరింగ్ మొదలెట్టాడు. ఈ ఫోటో కన్ఫర్మ్ చేసుకుందామా? ఏదో కానీ ఉండి. అవునరా, పార్టీని ఎక్కడ పికప్ చేసుకోవాలి? అడుగుదా ఉండు. ఎక్కడా? ఓకే, 10:30 గల లైఫ్ స్టైల్ కి వచ్చేస్తా. బాయ్. ఎరా ఫిగర్ చెప్పిన టైంకి వస్తుందంటావా? రే, చెప్పిన టైంకి రాకపోవడానికి అదే మనం లవరా? లపాకి వాళ్ళు పర్ఫెక్ట్ టైం మెయింటైన్ చేస్తారు. ఓ, నువ్వేంట్రా కొన్నావా? కస్టమర్లా బిల్డప్ ఇస్తున్నా. రే వచ్చేసింది. హాయ్. 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 మీట్ మై ఫ్రెండ్ ఆర్యన్, నిన్నే అమెరికా నుంచి వచ్చాడు. ఈ పని మీద? కాదు, వీడిది ఈ ఊరే. కాకపోతే ఇలాంటి విషయాలు ఎల్కేజీ స్టూడెంట్. నువ్వే ఒక యూనివర్సిటీలో ఎంకరేజ్ చేసి ఏ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఓ ష్యూర్. హాయ్ హ్యాండ్సమ్. రే ఆర్యన్, పబ్లిక్ కన్వాన్ రాకుండా ఆ చేయి పట్టుకొని అలాగే పుస్తడి అయిపో, మేము ఫాలో అయిపోతాం. అది ఒక నిమిషం. రే ఆర్యన్, షిట్, ఏంట్రా అలాగైపోయావు? ఏంటోరా, ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే తీసుకొచ్చావు, పైన వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు. చిచి, ఆ అమ్మాయి కాదు. మరి ఇందాక లైఫ్ స్టైల్ కనిపించిన అమ్మాయి. ఆ అమ్మాయా? కొంపదీసి ఎల్లోవి ఇయా? ఓ ఏమో. అంటే ఏమో అంటే లవే? ఇంత షార్ట్ పీరియడ్ లో అంత ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా బాబు? ఒక మనిషి మీద అభిమానం పుట్టడానికి ఏ లక్కర్లేదురా, స్పందింప చేసే చిన్న చిరునవ్వు చాలు. ఫస్ట్ సైట్ లో నా అమ్మాయి అంటే ఎందుకో ఇష్టపడిపోయాను. ఫ్లోలో పోయట్రీ కూడా వచ్చేస్తుందంటే మనోళ్ళు అవులో పడిపోయినట్టేరా. పార్టీ బీరొద్దు అంటుందిరా. కూల్ డ్రింక్స్ తెప్పించు. సాఫ్ట్ డ్రింక్స్ తాగదట, బ్రాందీ విస్కీ లేనంట. వారిని, ఇదేదో ముద్రు క్యాండిడేట్ లా ఉంది కదరా. రే ఎక్స్పీరియన్స్ ఉంటే మనకే మంచిదిరా. రే ఆర్యన్, నువ్వు లేట్ చేయకుండా త్వరగా వెళ్ళరా, అసలే గంట లెక్క మాట్లాడు, మీటర్ తిరిగిపోతుంది. సారీ. శారీ వేసుకొచ్చిందిరా. శారీ కాదు, సారీ అంటున్నాడు. ఓ ఎరా, నాకు అమ్మాయిని చూసాక తప్పు చేయనిపించట్లేదురా. తను పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాను, అలాంటప్పుడు నేను అలాగే ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆర్డర్ లో నెక్స్ట్ బ్యాట్స్మెన్ నేను, తప్పుకోరా. బాయ్. చెప్తా పద.
శోభనం పెళ్లి కూతురులా సిగ్గేంటి? ఫస్ట్ టైం కదా అందుకని. నీ సిగ్గు నేను పోగొడతాను, ఇట్రా. బెస్ట్ ఫెలో. మేడం దయచేసి విషయం మా ఫ్రెండ్స్ తో చెప్పకండి. ఏ? త్వరలో మా వాళ్ళు పెళ్లి చేస్తామంటున్నారు. వీళ్ళకి తెలిస్తే బీబీసీకి తెలిసినట్టే అల్లరి చేస్తారు. నీకెందుకు పెళ్లి? శోభనం చేసుకోవడానికి. శోభనం చేస్తావా, పిల్ల బతుకు నాశనం చేస్తావా? ప్లీజ్. ఓకే ఓకే వెళ్ళు. థ్యాంక్ యూ. ఓకేనా? మామూలోకే కాదురా, త్రిబుల్ ఓకే. మన ప్రతాపం చూసి గోల గోలెత్తిపోయింది. వారం రోజులు బెడ్ రెస్ట్. అంతలా ఏం చేసావురా? అది చెప్తా. మేడం మీరు ఇక్కడ ఉన్నారా? సారీ మేడం. అయ్యో ఏం బాబు, మీరు అటైపోయినా? వీళ్ళందరిలో నేనే కాస్త బెటర్. అయితే ఓ పని చెయ్యండి. ఏంటి? ఏంట్రా ఏమంది? రే నువ్వు మరీ అంత డల్లు కొట్టేకరా బాబు. డబ్బు దొబ్బెట్టి దాన్ని ఏం చేయలేదని మాకు బాధగానే ఉంది. నేను బాధపడుతుంది దాని గురించి కాదు. ఓ ఆ లైఫ్ స్టైల్ గురించా? చంపేసావు కదరా బాబు, మా గురించి తెలిసి ఫీల్ అవుతున్నావు అనుకుంటున్నావు. అది కాదు, దాన్ని ఎలాగైనా కలవాలరా. లోకల్ అయితే ఈజీగా పట్టుకోవచ్చులేరా. ఎలా? అటు చూడు, వాడంత సీరియస్గా ఆలోచిస్తూ దమ్ము కొడుతున్నాడంటే ఖచ్చితంగా మనకేదో మంచి ఐడియా ఇస్తాడు అనిపిస్తుంది. ఏడ్చాడు, ఉన్న ఒక్క సిగరెట్ మనం ఎక్కడ షేర్ అడుగుతామని గబగబా పీకేస్తున్నాడు. కానీ ఆ అమ్మాయిని పట్టుకోవడానికి కూడా నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను. బాబు త్వరగా ఎవరా బాబు, ఖచ్చితంగా పొట్ల పుడతా. పేపర్ లో ఆ అమ్మాయి ఫోటో వేయిస్తాం. వేస్తే పైన ప్రథమ వర్ధంతి అని రాయిస్తాం. రాయిస్తే కింద నీ అడ్రస్ ఇస్తాం. ఇస్తే అప్పుడు ఆ అమ్మాయి మన కోపంతో తిట్టడానికి వస్తుందిగా, అప్పుడు అడ్రస్ అడిగి తీసుకుందాం. మరి ఫోటో తను రాగానే తీసేద్దాం. ఆహా సూపర్ ఐడియా రా. థాంక్యూ. వద్దు వద్దు వద్దు, ఇది నచ్చకపోతే ఇంకోటి వదులుతా. మీరెవరు ఏమి వదలొద్దు, నేనే ఒక ఐడియా చెప్తా. నాలుగు బైకులు తీసుకుని ఫోర్ సైడ్స్ కి వెళ్ళి వెతుకుదాం. స్టాప్ 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 స్టాప్. లైసెన్స్ ఉందమ్మా? ఇదిగో. ఈ లైసెన్స్ కాదమ్మా, డ్రైవింగ్ లైసెన్స్. అదే ఉంది. ఏం సార్? పండగ మామూలా? కాదు, పోలీస్ మామూలే. లైసెన్స్ ఉందమ్మా? లేదమ్మా. సి బుక్? లేదు. ఇన్సూరెన్స్? అదేంటి అంటే ఇవేమీ లేకుండా బండి ఎలా నడుపుతున్నావమ్మా? ఇలా. హలో 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 కంట్రోల్ రూమ్. ఆర్యన్. అదేంట్రా నడిచొస్తున్నావు, ఈ బైక్ ఏమైంది? ఓ పోలీస్ కి జరికిచ్చాను, వాడు వైర్లెస్ లో మెసేజ్ ఇచ్చాడు అంతే. సిటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అంతా చేసి చేసి మరీ పట్టుకొని లాక్కుపోయారు బైక్. మనం వాక్ ఏడ్చినట్టే ఉంది. సరేరా. హలో. అరే ఆర్యన్, నీ లైఫ్ స్టైల్ ని చూశాను రా. ఎక్కడ? ఇక్కడే స్వప్న రెస్టారెంట్ లో ఉప్మా పెసరట్టు తింటుంది. అయితే నేను వెంటనే బయలుదేరి వస్తున్నా. నువ్వు ఎక్కడున్నావు? బంజారా హిల్స్ లో. నువ్వు ఇక్కడికి రావాలంటే ట్రాఫిక్ లో మినిమం 45 మినిట్స్ పడుతుంది, అప్పటికి తను వెళ్ళిపోవచ్చు రా. ఏదో చేసి ఆపరా. ఎలా ఆపనరా? తన దగ్గర హ్యాండ్ బ్యాగ్ ఉందా? ఉంది. అయితే బ్యాక్ ఒకటేసి పారిపో. ఎందుకు? దొరికిపోవడానికి. నేను పట్టుకుని 4 PM పోలీసులు పిలిచేసరికి ఎంత లేదన్నా గంట పడుతుంది. ఈ లోపల వచ్చేస్తాను. మా ఫాదరే మా ఫాదరే, ఎంత గొప్ప ఐడియా ఇచ్చావరా. నేను ఏదో ఒకటి చేసి ఆపుతానులే, కానీ నువ్వు త్వరగా రా. ఓకే త్వరగా పదరా. కమాన్ కమాన్. షిట్, దీనికి ఇప్పుడు వచ్చింది రోగం. రేయ్ పెట్రోల్ అయిపోయిందిరా. ఇప్పుడు ఎలా? ఐడియా నీ ఫోన్ ఏంటి? హలో అంబులెన్స్. పట్టుకో. రైట్ సైడ్ కదరా నీ అవ్వా, లెఫ్ట్ సైడ్. సారీ టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయ్యాను. నువ్వేనా ఫోన్ చేసింది? అవునండి. గున్నేనులా గుండ్రం గున్నావు, నీకే రోగం. పేషెంట్ నేను కాదండి, వీడు. అబ్బా ఇతను పేషెంటా? అనకాపిల బెల్లం కడ్డీలా శుభ్రంగా ఉన్నాడు కదయ్యా, ఏంటి రోగం? హార్ట్ అటాక్.
హార్ట్అటాక్? ఇంత చిన్న వయసులో హార్ట్అటాక్? చిన్నడైతే హార్ట్ ఉండదా? త్వరగా సప్తాష్టం తీసుకెళ్ళాలి, రండి. హార్ట్అటాక్ అయితే హాస్పిటల్కి వెళ్ళాలి, కానీ రెస్టారెంట్కి ఎందుకమ్మా? టిఫిన్ చేసి వెళ్ళామని మా ఫ్యామిలీ డాక్టర్ అక్కడ ఉందయ్యా. ఏ డాక్టర్ ప్రాక్టీస్ బాగోలేక సైడ్ బిజినెస్ గా రెస్టారెంట్ పెట్టిందా? ఏ నువ్వు పర్మిషన్ అడిగి బాన్షా పెట్టుకుంటావా? సార్ టైం లేదు సార్, వెళ్తూ మాట్లాడుకుందాం. నువ్వు రారా, వదండి సార్, రండి సార్. అదేంటి ఎక్కించుకున్నాను, ఎక్కేసాడు. పైగా హార్ట్అటాక్ పేషెంట్, అలా పరిగెత్తకూడదే. అటాక్ హార్ట్అటాక్ కానీ కాళ్ళ కాదుగా. కరెక్ట్, వదండి. ఈయనవరండి బాబు, హార్ట్అటాక్ వచ్చిన వాళ్ళు అలా పరిగెత్తకూడదే. తన ప్రాణం తన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుందని వాడి టెన్షన్. ఏదిరా, అదిగో. హాయ్. సారీ డార్లింగ్, ట్రాఫిక్ లో కాస్త లేట్ అయింది. ఎంతసేపు వచ్చి? ఏంటి అలా పిచ్చి పొడి చూస్తున్నావు? కొంప తీసి చూపే అంత. చూడు మిస్టర్. చూశాను మిస్టర్. వీడేవాడు బాగున్నాడు? ఏ చర్చ్కి? చర్చ్ ఫాదర్ కాదు, మా ఫాదర్. ఓ, అందుకే నేను ఎవరో తెలియని నటిస్తున్నావా? హాయ్ అంకుల్. ఎవరు నువ్వు? నే వాట్ డార్లింగ్, మన గురించి ఇంకా మీ నాన్న చెప్పలేదా? ఇలా ఎన్నాళ్ళని దాస్తావు? ఇవాళ కాకపోయినా రేపు అని చెప్పాలిగా, చెప్పేద్దాం. ప్రియా, ఎవరితను? నాకు తెలియదు డాడీ. ప్రియా, నేను తెలీదా? దారుణం, దగ మోసం, చీటింగ్. మూడేళ్ళ నుంచి రోజు 3 గంటలు చొప్పున ప్రేమించుకుంటున్నావు? ప్రేమించుకుంటున్నా? అవును అంకుల్. చూసారా అంకుల్, చెప్పొద్దని ఎలా గిల్లిందో. నేను గిల్లేనా? మరి మీరు గిల్లారు అంకుల్? లేదే. అయితే నువ్వే గిల్లావు. మీ గురించి నాకు ముందే చెప్పింది మా నాన్న. కొంచెం స్ట్రిక్ట్, మన ప్రేమ విషయం సడన్ గా చెప్తే షాక్ అవుతారు. నువ్వు ఎప్పుడైనా మా నాన్న ముందు కనిపిస్తే నువ్వెవరో తెలియనట్టు నటిస్తా అని. మిమ్మల్ని చూస్తుంటే చాలా జెంటిల్మెన్ లా కనిపిస్తున్నారు, అందుకే దాచకుండా నిజం చెప్పేస్తున్నాను. గుడ్. చూడు, ఇంకెప్పుడు జోక్ అయినా నువ్వెవరు, నీకు నాకు ఏంటి సంబంధం అని మాట్లాడుకు, నేను తట్టుకోలేను. చూడండి అంకుల్, మా ప్రేమ ఇండియా కాశ్మీర్లా విడతీయలేనిది. వాజ్పేయి గారిలా మమ్మల్ని కలపాలని చూస్తారో, ముషారఫ్లా విడతీయాలని చూస్తారో మీ ఇష్టం. ఉంటానండి, ఆరోగ్యం జాగ్రత్త. ఆంటీని అడిగాను చెప్పండి. ఉంటానే, రేపు ప్యాచ్ తీసుకుని 10:30కి మా లవ్ స్పాట్ కలుసుకుందాం. ఓకే, బాయ్. రియా, ఏమిటిది? డాడీ, నిజంగా అతను ఎవరో తెలియదు, మీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను? వయసు వచ్చిన పిల్లలు ఒకే ఒక విషయంలో అబద్ధం చెప్తారు, అది ప్రేమ విషయం. ప్రేమలో పడ్డాడు మొదటి చూపుకు కుదురు కరువు, కుదురు కరువై గుబులు పెరుగు, గుబులు పెరిగి ప్రేమ మొదలు, మనసు మొత్తం హాయి మెదులు. అబ్బాయి తీరే మారగా, అమ్మాయి వల్లే కొత్తగా, చెచ్చక ఉండేవాడుగా చల్లైపోయాడే మీరా. బంగారం లాంటి వాడికి పజ్జున్న నిద్దుర లేక, చుట్టూ మేమున్నా కానీ లేనట్టే ఉంటున్నాడు. ప్రేమింత పని చేస్తుందా, మా వాణ్ణి మా కాకుండా చేస్తుందా? చెయ్యి చెయ్యి చెయ్యరా లవ్వు, నువ్వు చేయరా లవ్వు, లోకమంతా నవ్వు. చెయ్యి చెయ్యి చెయ్యరా లవ్వు, నువ్వు చేయరా లవ్వు, లోకమంతా నవ్వు, లోకమంతా నవ్వు. దరికి రాలేదు వివరమే తెలుపరా,
గదియ తలపులతో మనకు నిండాక ఆగలి గెలరా. గతములోన మరి నా కూడా అనుభవం నాయనా, నీ కోసం నేనున్నానంటూ నీ కడదాకా వచ్చేదే ప్రేమ. మా జంటను చూడంట్రా బాబు, మరి మా లవ్వుకు 60 ఏళ్ళంట. అంచేత మనసంతా ప్రేమ నింపుకోండి, లేకుంటే లైఫ్ అంతా బోరే. ఇది నిజం, మొదటి చూపుకు కుదురు కరువు, కుదురు కరువై గుబులు పెరుగు, గుబులు పెరిగి మనసు మొత్తం బంగారం లాంటి వాడికి పజ్జున్న నిద్రలేక ప్రేమింత పని చేస్తుందా, మా వాణ్ణి మాట్లాడుకుండా చేస్తుందా. ప్రేమలో గెలుపు, ప్రేమతో మలుపు, ప్రేమతో బ్రతకరా. ప్రేమనే వరము పొందకపోతే వయసు దండగేరా. ప్రేమించే మనసే లేకున్నా పొద్దు నుంచి దిబ్బుతున్నావు, నా కాళ్ళు లాగేస్తున్నా, నేను నడలేను. నేనేమో వాకింగ్ తిరుగుతున్నానంటవా ఏంది? ఆ పిల్లగాడిని చూసుకోవాలి కదా, అప్పుడు తిరగాల్సిందే తప్పదు. ఇదో సమయం నెల్లూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాడు. అయితే ఏంటి అడ్రస్ కావాలి, చెప్పరాదు? ఎక్కడ ఉంటున్నాడు? హైదరాబాద్ లో ఉంటున్నాడు. హైదరాబాద్ లో ఎక్కడ? ఆర్యన్ రాజేష్ ఇంట్లో. ఆర్యన్ రాజేష్ ఎక్కడ ఉంటున్నాడు? పీకేరావు గారి ఇంట్లో. పీకేరావు ఇల్లు ఎక్కడ ఉంది? అది తెలిసి కడుతున్నా. అర్థమైంది, పీకేరావు ఇల్లే కదా నాకు తెలుసు. చెప్తాను ఇదిగో, ఈ రోడ్ నెంబర్ 2 కిలోమీటర్లు వెళ్తే రోడ్ నెంబర్ 42 వస్తుంది, వెళ్ళొద్దు. 43 వస్తుంది, వెళ్ళొద్దు. 44 వస్తుంది, వెళ్ళొద్దు. 45 వస్తుంది, వెళ్ళొద్దు. వెళ్ళాలి. దానమ్మట 8 కిలోమీటర్లు వెళ్తే సరిగ్గా రైట్ లో ఉంటది. ఏంటి పీకేరావు ఇల్లా కాదు రామాలయం? అదెందుకయ్యా? దేవుడు ఉంటాడు కదా దండం పెట్టుకో, పోదారుంటే తీర్థం ఇస్తాడు, ప్రసాదం ఇస్తాడు, సెటకోమం పెడతాడు. అవి పెట్టుకుని బయటికి రా. బయటకు వస్తే కుడి పక్కన సందు ఉంటుంది, వెళ్ళొద్దు. ఎడం పక్కన సందు ఉంటుంది, వెళ్ళొద్దు. గుడి వెనక్కిల్లు, చిన్నగా ఒక చిన్న సందు ఉంటుంది. ఆ చిన్న సందులో 12 కిలోమీటర్లు వెళ్ళు, అక్కడ పెద్ద స్లమ్ ఉంటుంది. ఆ స్లమ్ సెంటర్ లో ఉంటుంది కరెక్ట్ గా. ఏడిపికారావు ఇల్లా అది బోరింగ్ పంపు. బోరింగ్ పంప్ ఎందుకయ్యా? మీ ఆవిడ కొడద్ది, నువ్వు తాగు, నువ్వు కొట్టు, ఆవిడ తాగుద్ది. ఎందుకంటే అప్పుదాకా నడిచి నడిచి అలసిపోయి ఉంటారు కదా మీరు. అక్కడి నుంచి బయటకు వచ్చాక చిన్నగా చూడు, మసీద్ కనపడుతుంది. ఆ మసీద్ ఎదురుగా 8 కిలోమీటర్లు వెళ్ళు, అక్కడ ఉంటుంది సరిగ్గా నీకు. ఏడిపికారావు ఇల్లా అది నేషనల్ హైవే. నేషనల్ హైవే ఎందుకయ్యా? చేపల లారీ వెళ్తా కదా, చేపల లారీ ఎక్కి కలకత్తాలో దిగు. కలకత్తా ఎందుకు? ఎయిర్పోర్ట్ ఉండదు కదా, అక్కడికి వెళ్ళు. బయట ఎక్కి చెన్నైలో దిగు. చెన్నైలో ఎందుకు? నెల్లూరుకి దగ్గర కదా, అక్కడ కారు కట్టించుకో. చిన్నగా మీ ఇంటికి వెళ్ళు. ఇదిగో ఈ అడ్రస్, ఈ ఫోటో వెనకాల క్లియర్ గా రాసుకో. మళ్ళీ హైదరాబాద్ వచ్చాయి అప్పుడు నేను చూపెట్టేస్తాను. అడ్రస్ క్లియర్ గా రాసుకొచ్చాను చెబుతావా? అడ్రస్ అయితే రాసుకొచ్చామండి కదా. ఎద్దవ్వా అడ్రస్ లేకుండా అడ్రస్ ఎలా చెప్తారా? ఎద్దవ్వా బొమ్మలు చూపెట్టేస్తే అడ్రస్ చెప్పేస్తారా? ఇటు ఎద్దవ్వా ఎదవన్నారు, ఎద్దవ్వా ఎద్దవా అని ఒరి ఎద్దవా. నువ్వు భావే నీ వెనక నా ప్రాపర్టీ ఉంది. ఆ బిల్డింగా? అది కాదు. మరి దానికి నీకు మధ్యలో ఉంది. ఇదా దానికి ముందు నీకు వెనక ఉంటే తీసుకో నాకేంటి? ఓకే.
నేను కదమ్మా. అది కాదు డాడీ, మీ ముందే ఎలా కొట్టాడో చూడండి. నేనే మీ డాడీ ముందు కొట్టలా, నీ వెనకే కొట్టాను. చూసావు డాడీ ఎలా మాట్లాడుతున్నాడు. హలో, లవర్వి కదా, కవర్ ఉంటుందని తీసుకున్నా. షట్ అప్, కవర్ చేసుకో. చూడండి అంకుల్, అయిందానికి కాందానికి ఇలా గొడపడుతుంది. ఎవరి బొక్కలు వచ్చాయి అంటీవా? అవును, వాళ్ళ అమ్మవే. డాడీ అసలు వీడెవడో నాకు తెలియదు. ఇదిగో ఇక్కడ కలుసుకుందాం రమ్మని చెప్పి కూడా మీ డాడీ వచ్చేసరికి నేను ఎవరో తెలియట్టు కనుతావే. అంతేలే, మీ ఆడ టైం చూసి తప్పించుకుంటారు, మా మగాళ్ళు ఇరికించేస్తారు కదా అంకుల్. యూ 100% రైట్ డాడీ. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు పద. రే మా మామ, హడావిల్లో అత్త బుక్కు మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఆ అత్త పిలవద్దు, ఇది మన దగ్గర ఉంచితే ఇంకో మీటింగ్ ఉపయోగపడుతుంది. అత్తగారిది ఏం కాలేజీ? ఉమెన్స్ కాలేజీ అంట. హలో 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 హలో, ఏంటి ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికి? కాలేజీలోకి. ఇది ఉమెన్స్ కాలేజీ. చా, మేము మెన్స్ బార్బర్ షాప్ అనుకోవాలి. ఏంటి అట్టకారమా? కాదు, చమత్కారం. గొడ్డుకారం ఏం కాదు, మగాళ్ళు లోపలికి వెళ్ళకూడదు. మేమేమో అమ్మాయిలకి బ్రాకెట్లు వేయడానికి వెళ్ళట్లేదు. మరి జాకెట్లు వేయడానికి వెళ్తున్నారా? కాదు హా, వీళ్ళ నాన్న ప్రిన్సిపల్, ఆయనతో మాట్లాడదామని వెళ్తున్నా. చెవులో చుట్టూ పెట్టుకున్నోడికి చెప్పు. అదేంటి? ఇక్కడ అయ్యలు ఎవరూ లేరు, అమ్మలే ఉన్నారు. ఓహో, సుజాత మేడం ఉందా? ఉందయ్యే. మీ అమ్ముందంటరా? సుజాత మేడం అమ్మ కాదు, అమ్మాయి. ఐ సీ. ఇప్పుడు ఈ క్యాప్ ఎక్కడ కొన్నారు? బాగుంది. అలర్జంగ్ మ్యూజియం లో మీ స్టూల్ తీసుకొని పారిపోతున్నాండి, వెళ్ళి పట్టుకోండి, వెళ్ళండి, పట్టుకో పట్టుకో. అంటే ఏంటి, నేను అటు ఎల్లగానే మీరు ఇటు దూరిపోదామనా? హలో, నా కెరీర్ లో ఇలాంటి సీన్లు చాలా చూశాను. పరిగెట్టింది చాలు, మీ ఫ్రెండ్ అని ఎనక్కొచ్చేయమని అంటే చెప్పులు అరిగిపోతా. రే, ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్, వెనకొచ్చే. ఇదిగో వాచ్మెన్ అయినా జెంట్లు మేలా కనిపిస్తున్నా అప్పుడప్పుడు. అంతే, నిజం చెప్పేస్తా, లోపల నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నిన్న షాప్లో ఈ బుక్ మర్చిపోయింది. ఇచ్చినట్టు ఉంటుంది, ఒకసారి చూసుకున్నట్టు ఉంటుందని వచ్చా. మీరు పర్మిషన్ ఇస్తే. అయితే వెళ్ళండి. బయటక? కాదు, లోపలికి. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారు వస్తున్న వాడిది, వాచ్మెన్గా ఉన్నావు. అప్పుడప్పుడు అంతే. ఏంట, ఇదిగోండి మీ స్టూలు పెట్టుకోవాలి, ఖాళీగా ఉన్నావు కదా. కలర్స్ వీళ్ళెవరే? ఏమో, ఆ సెంటర్ లో ఉన్నవాడు బాగున్నాడు కదా. ఏ, ఖాళీగా ఉండు, ట్రై చేస్తావా? రైల్వే తో ఉండు. ఏం గురు, టులెటా? అవా, అసలు మీరు ఆడపిల్లలేనా? డౌట్ ఉంటే పక్కకి రా, చూపిస్తాం. మగాళ్ళనే రెస్పెక్ట్ లేకుండా ఇంత రెచ్చిపోతున్నారు ఏంట్రా? తానబలం. కరెక్ట్, మనం నీళ్ళలో పడితే చేపలు మనల్ని తింటాయి, అవి ఒడ్డున పడితే వాటిని మనం తింటాం. రే, అదిగో అత్త. ఆహా, లగన్ టీమ్ లా ఉన్నారా? ఆహా, ఈ క్షణంలో నేను ఆ బాల్ అయిపోతే ఎంత బాగున్నో. ఆ తర్వాత మెడిమిక్ సోపు జాలి మోషన్ కూడా నిన్ను సేవ్ చేయలేవు. ఆహా, గుడ్ షాట్. హాయ్. నేను కావాలని కూల్చలేదు. సారీ, కొట్టలేదు. బాగా గట్టిగా తగిలిందా? అంత మెల్లిగా అడుగుతారేంటండి? ఇటు చూడండి, ఇదే ఇంత డ్యామేజ్ అయిందంటే ఆలోచించండి, అక్కడ ఎంత డ్యామేజ్ అయి ఉంటుందో. సీరియస్ గా ఉన్నట్టుందే, ఏమన్నైతే కేసు అవుతుంది. ఏం చేద్దాం, హాస్పిటల్ తీసుకెళ్దాం. ఏ, నువ్వు ఫోన్ చేసి అంబులెన్స్ ఉండమని. ఏంటోరా, నాకు డౌట్ గానే ఉంది. చాలా మంచి హాస్పిటల్. నీకెలా తెలుసు? రెగ్యులర్ గా కొట్టి ఇక్కడ తీసుకొస్తూ ఉంటావా? లేదు, ఇక్కడ మా డాడీ డాక్టర్. ఏమా, ఏమైంది?
డాడీ, మేము క్రికెట్ ఆడుతుంటే బాల్ ఇతనికి తగిలింది. ఓ మై గాడ్, ఎక్కడ? మీరాగండి, చెప్పకండి. మీరు చూడండి సార్. ఏది బాబు, నీ ఫేస్ చూపించు. ఫేస్ ఎందుకని చూడటం? దెబ్బ తగిలిన ఫేస్ చూడండి. హలో, దెబ్బ ఎవరికి తగిలిందని చూడాలిగా. తిరుగు. నువ్వా? అంకుల్, మీరా? డోంట్ సే అంకుల్. డాక్టర్, మీరా? ఎస్. ఏమైంది? మేము ప్రేమించుకుంటున్న విషయం మీకు చెప్పేశానని ప్రియ నన్ను బాల్తో కుట్టేసింది. డాడీ, అబద్ధం. షట్ అప్. దెబ్బ ఎక్కడ తగిలింది? నెంబర్ 16/46 ఎస్ఆర్ ఉమెన్స్ కాలేజ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 33. అరే, 34 అనుకుంటారా? 32. ఒంటి మీద దెబ్బ ఎక్కడ తగిలిందని అడుగుతున్నాను. చెప్పలేను అంకుల్. చూపించలేడు కూడా. చెప్పలేను, చూపించలేను అంటే ట్రీట్మెంట్ ఎలా చేయాలి? మీరేం చేయొద్దులేండి. మీ మీద, మీ ట్రీట్మెంట్ మీద నాకు నమ్మకం లేదు. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా కోపంతో నాకు ఏ రాంగ్ ఆపరేషన్ చేశారనుకోండి. అనుకోవడం ఏంటే, ఫాదర్ గా గ్యారంటీగా చేసేస్తా. అప్పుడు నా ఫ్యూచర్ పాడైపోద్ది. పదండి రా, వేరే హాస్పిటల్ పోదాం. నువ్వు పడుకో. సైడ్ 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 తప్పకుండా తప్పకుండా. డాడీ, అతనికి ఏం పర్వాలేదుగా. ఏ, నీకు టెన్షన్ గా ఉందా? డాడీ, మీరు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. బాగా అర్థం చేసుకున్నాను. నీకు అతనికి ఏ సంబంధం లేకపోతే అతను ఎందుకు ఉమెన్స్ కాలేజ్కి వచ్చాడు? ఎందుకు మీరు ఆడుతున్న క్రికెట్ దగ్గర ఉన్నాడు? అదే నాకు తెలియదు. ఇన్నాఫ్. ఇంకా ఎక్కువ నటించకు. డాడీ, రే ఇక ఆపండిరా. ఊపింది చాలు గాని, ఇక దిగి నడవరా. నిజంగానే దెబ్బ తగిలిందని అందరూ అడిగిపోయారు. అంటే ఈ దెబ్బ తగలేదా? నిజంగా దెబ్బ తగులుంటే చచ్చి ఊరుకున్నాడు. మరి బాల్ ఎలా పగిలింది? హలో సార్, సార్ పగలు కొట్టాడు. అమ్మని, మరి నాకెందుకు చెప్పలేదురా? లీక్ చేస్తావని. కమ్ ఆన్ రాస్కల్, ఎంత నాటకం ఆడాడు. ఇప్పటికైనా నన్ను నమ్ముతారా? సారీ బేబీ, ఐఎమ్ సారీ. తండ్రిగా ఒక మాట చెప్తాను, గుర్తుంచుకో. నువ్వు ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించు, నేను బాధపడను. ఎక్సెప్ట్ ఈ కేడీ గార్డెన్ తప్ప. నీ పార్టీ రాలేదా? లేదురా. ఎంత లేట్గా వస్తాంత మంచిదిలే. అదేంటి, ఇంకో రెండు బీర్లు ఎక్స్ట్రా లాగించొచ్చుగా. ఎక్కడికి రా? వేడివేడిగా ఒక కప్పు కాఫీ దాకా వస్తావా? ఇది పోసి వస్తా. పోపో. సారీ, ఇది మనదా? వెయిట్ ప్లీజ్. త్వరగా రండి మాస్టర్, 15 మినిట్స్ పడుతుంది. ఓ నాయన, ట్యాంక్ ఫుల్ అయిపోయి గట్టి తేబట్టుంది. ఆర్యన్, ఇటు ఇటు. ఏంట్రా? అర్జెంట్ గా సేవ్ చేయరా, పాకిస్తాన్కి వెళ్ళాలి. వెళ్ళు. అట్టింది టీవ్. ఇదెందుకు రా? పాకిస్తాన్కి ఏదైనా టాయిలెట్ రా, కాస్త అడ్డంగా ఉండు. ఐ హావ్ ఎ బీర్ బాయ్. త్వరగా కానీరా. అమ్మయ్యా, ఐఎమ్ ఎ బీర్ బాయ్. టాయిలెట్కి వెళ్ళేటప్పుడు కూడా బీరా? ఏమి యూతో ఎంతైనా బీర్ బీరే. ఎక్స్క్యూజ్ మీ సార్, కాల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. వాటర్ ప్లీజ్. హలో, ఐ ఆమ్ ఓల్డ్ ఇండియన్ క్రికెటర్. అప్పుడు క్యాచ్లు మిస్ చేశాను, ఇప్పుడు కరెక్ట్ గా పట్టేశాను. గొప్ప పని చేశారు. మ్యాచ్ బ్రేక్ లో కోక్ తాగినట్టు దాన్ని తాకండి. అది మీరు మాలుమే, దీన్ని వేస్ట్ చేయకూడదు, టేస్ట్ చేయాలి. డాడీ, మిమ్మల్ని డాక్టర్ తాగదని చెప్పారా? ఇది బీరే బేటీ. అయినా సరే వద్దు. ఒక్క గుక్క తాగి వదిలేస్తానమ్మా. ఒక్క చుక్క కూడా తాగడానికి వీల్లేదు. తెలిసి అంటుందా తెలియకంటుందా? కమింగ్ సార్. పదండి. అరే, ఏంట్రా ఇది? బీరు మహిమ. తప్పుకో అమ్మా. వీళ్ళు ఇక్కడ పార్టీ పెట్టారా? నువ్వు తాగొద్దు అంటున్నావు కాబట్టి తాగుతా. ప్లీజ్ ప్రియా. ఏ మిస్టర్, తను తాగితే నీకేమైంది? ఇందులో ఉన్నది బీర్ కాదు. బీర్ టిన్లో బీర్ కాకపోతే ఏముంటుంది? అయ్యో అది ఎవరిది? మైసెల్ఫ్.
ఎక్స్క్యూజ్ మీ. ఏంట్రా? రానా? సరే రానా. ఈ మాట కోసమే చూస్తున్నా, నిన్నే ప్రేమిస్తున్నా అని నీకెలా చెప్పనా అనుకున్నా, తీరా నువ్వు రా అన్నాక నో ప్రాబ్లం చేస్తున్నా, నో ప్రాబ్లం చేస్తున్నా. తగ్గించు కొంచెం నీ జోరు, నువ్వంటే నాకు ఎమబోరు. తగ్గించు కొంచెం నీ జోరు, నువ్వంటే నాకు ఎమబోరు. I hate you, I hate you. No, no, no. I hate you, I hate you. Hey, you can't do this to me, yeah. Excuse me. What? Sorry. Excuse me. ఏంటి? మస్తు మస్తు గున్నవే మిస్, వస్తాను ఇస్తవా కిస్. మస్తు మస్తు గున్నవే మిస్, వస్తాను ఇస్తవా కిస్. మిస్ కాదు బాసు, అది నా మిస్సెస్. నేనిస్తాను నీకు డిషు డిషు. మిస్ కాదు బాసు, అది నా మిస్సెస్. నేనిస్తాను నీకు డిషు డిషు. నిన్ను తొలిసారి నాకేదో అయ్యిందే పోయారి, చూస్తుండే నా మనసు చేయజారి. ఎటు పోయిందో ఏమో మరే, చేసావు నువ్వే చూరీ, కాదంటే పెడతా ఎంక్వైరీ. అదే చేసావు నువ్వే చూరీ, కాదంటే పెడతా ఎంక్వైరీ. ఎక్స్క్యూజ్ మీ. Yes darling. మతి చెడిపోయిన బ్రహ్మచారి, శృతి మించి పోకు మితి మీరి. మతి చెడిపోయిన బ్రహ్మచారి, శృతి మించి పోకు మితి మీరి. మాట వేసి బీటు కాసి సందు చూసి సైగ చేసి అడ్డు రాకు నాకు ప్రతిసారి. ఎక్స్క్యూజ్ మీ. నువ్వంటే నాకు పిచ్చి, లవ్వాడు తాను వచ్చి ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి ఓకే అను ప్రేమించి. ఎక్స్క్యూజ్ మీ. ఏం బేబీ? హోరా పక్షి, కుంఫుతో ఒకటిచ్చి తీరుస్తలో పిచ్చి. చోడు తీసి చూడు కన్యాకుమారి, కనపడుతుంది ప్రేమకు దారి. ప్రేమించి చూడు నన్ను ఒక్కసారి, ప్రేమించి చూడు నన్ను ఒక్కసారి. ఎక్స్క్యూజ్ మీ. Yes, sweetheart. తాని జోడు తీస్తే ఒప్పుకిది, కైపు తగ్గిపోదా తిక్క తీరి. మార్చుకోకపోతే నీ దారి, మాచూరికి పోతా సరాసరి. కేడిగాడు మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తుంటాడు, చూసాడంటే ఫెవికాల్ లో అతుక్కుంటాడు. అయితే బ్యాక్ సైడ్ నుంచి చెడిపో. ఓకే బాయ్. బాయ్. హాయ్.
ఇలాంటి వాల్ జంపింగ్ చేస్తావని నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఎందుకులే నా వెంట పడతావ్? నచ్చావు కాబట్టి. డీటెయిల్ గా డీటెయిల్స్ కావాలంటే రా, తీరిగ్గా కూర్చుని చెప్తా. చెప్పు. ఆర్డరా? కాదు, ఏదో చెప్తానన్నావుగా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వాట్? ఎస్, ఐ లవ్ యు. ఈ మాట చాలా సార్లు చెప్పావు. అయితే ఈసారి నువ్వు చెప్పు. నేను నిన్ను లవ్ చేస్తే కదా చెప్పడానికి. పోనీ, ఇప్పటి నుంచి చెయ్యి. చెప్పగానే చేయడానికి ఇదేమైనా వంట? అసలు నా గురించి నీకేం తెలిసింది లవ్ చేసావు? నీ పేరు ప్రియాంక, బీకామ్ థర్డ్ ఇయర్. డిగ్రీ చూసి ప్రేమించావా? మరి నా క్యాస్ట్ ఏంటో, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో, నాకెంత ప్రాపర్టీ ఉందో. హలో, అవన్నీ తెలుసుకుని చేస్తే బిజినెస్ అవుతుంది, తెలియకుండా చేస్తేనే ప్రేమ అవుతుంది. నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పటి నుంచే నీ మీద ప్రేమ పెంచుకున్నాను. అప్పుడు నువ్వు మ్యారీడా విడోనా, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా అని కూడా ఆలోచించలేదు. అసలు ఎప్పుడు చూసావు నన్ను? చెప్పుకో చూద్దాం. జిమ్ కెళ్ళేటప్పుడా? లేదు. గుడికి వెళ్ళేటప్పుడా? కాలేజ్కి వెళ్ళేటప్పుడా? నో. మరి ఎప్పుడు చూసావు? లైఫ్ స్టైల్ ఒక అమ్మాయిని సెటప్ చేసుకుని తీసుకెళ్తూ నిన్ను చూశాను. వాట్? ఎస్. అంటే నన్ను కూడా అలాగే చూసావా? చచ్చా, పూజ గదికి బాత్రూమ్ కి తేడా ఉండదా? ఇలా చెప్పడానికి నీకు సిగ్గు లేదు? నిజం చెప్పడానికి సిగ్గెందుకు? వయసులో ఉన్న కుర్రాడికి కోరికలు సహజం. నేను వద్దన్న ఫ్రెండ్స్ బలవంతం చేశారు, కానీ నేనే తప్పు చేయలేదు. కారణం నువ్వు. నిన్ను చూసిన మరుక్షణం నుంచి నువ్వు నా మనసులో నిలిచిపోయావు. మనసులో నిన్నుంచుకుని మరో అమ్మాయితో తప్పు చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అంతేకాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ప్రేమ కావాల్సిన నిజాయితీ. అందుకే నేను చేసిన తప్పు నీకు చెప్పాను. ఇక నన్ను ప్రేమించడం ప్రేమించకపోవడం నీ ఇష్టం. ఆలోచించుకుని రేపు చెప్పు. రేపటి వరకు ఎందుకు? ఇప్పుడే చెప్తాను. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమించట్లేదు. వద్దు వద్దు, ఈ మాటలన్నీ కోపంతో అంటున్నవి. ఇక్కడి నుంచి రావాలి ఫీలింగ్స్. నైట్ అంతా ఆలోచించుకుని రా. రేపు సరిగ్గా 10:30 లైఫ్ స్టైల్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. రాకపోతే పై నుంచి దూకిచ్చేస్తావా? చీ 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 చీ, చావటాలు, గెడ్డాలు పెంచుకుని పిచ్చోళ్ళ తిరగటాలు, మందు కొట్టటాలు, అవన్నీ ఓల్డ్ ఫ్యాషన్. మంది ఫాస్ట్ జనరేషన్. ఏం చేస్తావు? 10:35 వరకు గెస్ట్ అమ్మిస్తా. అప్పటికి రాలేదనుకో నీకు టాటా చెప్పేసి మరో అందమైన అమ్మాయిని చూసుకుంటా. వెళ్దామా? ప్రియా, నువ్వెళ్ళి జీప్ లో కూర్చో, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బేరర్ కి డిప్ ఇవ్వడం మర్చిపోయాను, ఇచ్చొస్తా. ఎందుకు అమ్మాయిని ఎలా చూసావు? చూస్తే నీకేంటి? తను నా కాబోయే లవర్. కాబోయే లవరే గాని కాలేదుగా. కాకపోతే ట్రై చేసుకునే రైటు నాకు ఉంది. ఏం చూసావురా? మాకే కాదు, ఈ హోల్ మొత్తానికి ఈయనే ఓనర్. ఓహో, మరి చెప్పారా? నేను ఇంకెవిడ కస్టమర్ ఏమో, ఫోన్ ఇచ్చా డ్యామేజ్ అవుతుందని మెల్లగా కొడుతున్నా. అయిపోయారు. Oh, my God.
ఇంకొకసారి తాను కన్నెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఖబర్దార్. ఐఎమ్ సారీ. దేనికి? మీ లేడీస్కి ఇలా గొడవలు పడ్డం కొట్టుకోవటం ఇష్టం ఉండదుగా. ఎవరు చెప్పారు? నాకు ఫైట్లు అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువగా యాక్షన్ సినిమాలే చూస్తాను. నిజమా? అయితే ఉండు. చాలే, ఇంకా కొడితే చస్తాడు. అవును, ఎందుకు అలా కొట్టావు? వాడు నిన్ను చాటుగా చూస్తున్నాడు. చూస్తే నీకేంటి? నిన్ను నేను తప్ప మరెవరు చూడకూడదు. అదేంటి, రోజు కొన్ని వందల మంది చూస్తుంటారు నన్ను. ఆ చూడటం వేరు, వీడు నిన్ను వేరే దిశతో చూస్తున్నాడు. పని పాట లేకుండా బేవర్స్ గా ఖాళీగా ఉన్నాం కాబట్టి వచ్చాం. అసలు వస్తుందంటావా? నాకు డౌటే రా. నీ అబ్బా వెనకటికి శుభం పలకర ఎంపైర్ అంటే ఫస్ట్ బాల్ కే సచిన్ అవుట్ అన్నాడంట. నిజంగా అవుట్ అయ్యాడేమో. అబ్బా తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉండుంటాడురా, చెప్తే నమ్మో అని పరిచయం చేయడానికి వెంట పెట్టి తీసుకొచ్చింది. అందుకే నువ్వు ఎంత వెంట పడ్డా పాజిటివ్ రెస్పాన్స్ ఇవ్వలేదు. హలో, ఎక్కడున్నావు? బయట ఉన్నా. నన్ను ఇక్కడికి రమ్మని చెప్పి బయట ఉండటం ఏంటి? నీకోసం లైఫ్ స్టైల్ లోపల వెయిట్ చేస్తున్నా, త్వరగా రా. నాకు ఇప్పుడు కుదరదు. నో, నువ్వు రావాల్సిందే. నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి. నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటా. సార్, ఏమీ అనుకోకపోతే కొద్దిగా లైఫ్ స్టైల్ దగ్గర డ్రాప్ చేస్తారా? అర్జెంట్ గా వెళ్ళాలి. రండి. టెన్ 10:35 వరకు గెస్ట్ అమ్మిస్తా. అప్పటికి రాలేదనుకో నీకు టాటా చెప్పేసి మరో అందమైన అమ్మాయిని చూసుకుంటా. ఏమిటానా? ఏమైంది? ఏం లేదు. ఏమి లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అసలు ఏం జరిగిందో చెప్పరా. నేను ఎంత అడిగినా కారణం చెప్పట్లేదు. మనతో చెప్పుకోవడం అంత కష్టం ఏమొచ్చింది వీడికి? అదే నాకు అర్థం కావట్లేదు. ఏమైంది? దండలు మార్చుకోండి. ఆగో. రేయ్, నువ్వు ప్రియాని కాదని ఈ అమ్మాయి చేసుకుంటున్నావా? ప్రియా? ప్రియా ఎవరు? నీ లవరు. చూడు, నిన్న నీకు లిఫ్ట్ ఇచ్చానని మంచి కోరు చెప్తాను. ఇటు పెద్ద మోసగాడు. ఏమండి, నేను అందగాని కాదంటే ఒప్పుకుంటాను, కానీ మోసగాడు అంటే మాత్రం ఒప్పుకోను. అసలు ఆ ప్రియా ఎవరో నాకు తెలీదు. నీకు తెలుసు, కానీ నువ్వు అమ్మాయి జీవితాలు తాడుకుంటావని పాప ఆ పాపకి తెలీదు. ఏరా, ఇంకో అమ్మాయిని ప్రేమించి నా గుంతు కొయ్యడానికి నన్ను పెళ్లి చేసుకుంటున్నావు? నేను అసలు ఏ అమ్మాయిని ప్రేమించలేదు. అంటే నన్ను కూడానా? నిన్ను ప్రేమించాను, కానీ ఆ అమ్మాయిని ప్రేమించలేదు. రాస్కెల్, 24 గంటల క్రితం అమ్మాయితో తిరిగి ఇప్పుడు ప్రేమించలేదంటావా? మొన్న బట్టల కొట్లో సేల్స్ గర్ల్ ని చీర విప్పి చూపించమన్నప్పుడే నేను అనుకున్నాను వీడేదో మోసగాడని. అయ్యో అత్తయ్య, నేను విప్పి చూపించమన్నది ఆమె కట్టుకున్న చీర కాదు, కొన్న చీర. ఇంకా మోసం చేయాలని చూడకు బాబు.
సమయానికి తోడబుట్టిన వాళ్ళ వచ్చి మా అమ్మాయి జీవితాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ బాబు. ఇంకెందుకు పదండి. అత్తయ్య, మావయ్య, అత్తయ్య, అత్తయ్య, నా మాట నమ్మండి. అతను ఏదో కావాలని అబద్ధం చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్తానా? ఏమండి, ఒక్క నిమిషాలు వెయిట్ చేయండి. ఇప్పుడే ప్రియని పిలిచి వీడి బండలను బయట పెట్టిస్తాను. హలో ప్రియా, నేను ఆర్యని. అర్జెంట్ గా రిజిస్టర్ ఆఫీస్కి రా. దేనికి? చెప్తా, వెంటనే రా. వస్తుంది, వెయిట్ చెయ్యి. ఏమండి, ప్రియా అనే అమ్మాయి అందంగా ఉంటుందా? దేనికి? ఈ సంబంధం ఎలాగో చెడిపోయింది, దాంతోనైనా కంటిన్యూ అవుదామని బూట్కల్తో ఫుట్బాల్ ఆడతాను. అదిగో ప్రియా వచ్చింది. రా ప్రియా. దేనికి అర్జెంట్ గా రమ్మన్నావు? వీడు నిన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. నన్ను కాదనడం ఏంటి? వీడు నీ లవరేగా? చిచ్చి, వీడు నా లవర్ ఏంటి? మరి నిన్న వీడితో పాటు కార్ దిగావుగా. చంపేశావు కదా మొగుడ, ఆమెతో కార్ దిగితే లవర్ అనుకోలేదనా? దారిలో నా బైక్ చెడిపోతే లిఫ్ట్ అడిగి అక్కడ దిగాను. అత్తయ్య, మాయ విన్నారుగా, అతను పొరపాటు పడ్డాడు. రండి, మా పెళ్లి జరుపుతురు గాని. నో, ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు. నీకేమైందమ్మా? ఈ అమ్మాయి ఇతన్ని ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకోబోతోంది. నేను ఇతన్ని ప్రేమించడం ఏంటి? ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమించానా? చీచి, ఛాన్సే లేదు. లేకుంటేనే కలిసి తిరిగారా? మేం కలిసి ఎక్కడ తిరిగాం? నేను చూడలేదు అనుకోకు. నిన్న లైఫ్ స్టైల్ దగ్గరికి తన నీతో పాటు జీప్ లో రాలేదు? ఓ అదా, కంప ముంచావు. తన లిఫ్ట్ అడిగితే అక్కడ దించా. అవునండి, ఈయన్ని కలుసుకోవడానికి అక్కడికి వచ్చాను. ఓహో, నేను ఈవిడ కారులో దిగితే నువ్వు ఆయన కారులో దిగావా? అది చూసి వీళ్ళు ఏదేదో ఊహించేసుకున్నారు. మావయ్య, అత్తయ్య, విన్నారుగా? విన్నాం విన్నాం. ఇంకెప్పుడు ఎవరి కారులోనూ లిఫ్ట్ లో అడిగి ఎక్కకండి. రండి, ముహూర్తానే టైం అయింది. పదండి. ఇద్దరూ కన్ఫ్యూజ్ అయ్యి వీళ్ళని కంగారు పెట్టేశావు. వాళ్ళ సంగతి సరే, మన గురించి ఆలోచించావు? ఇక్కడే చెప్పాలా? ఎస్. ఆర్యా, ఇక్కడికి. ఆగండి ఆగండి, స్టాప్ స్టాప్. వన్ మినిట్ ప్లీజ్. మై డియర్ ట్రాఫిక్ జామ్ బాధితులారా, దయచేసి అందరూ వినండి. నా పేరు ఆర్యన్ రాజేష్, ఈ అమ్మాయి పేరు ప్రియా. నేను తనని ప్రేమించాను. ప్రేమించుకుంటే జనం లేని థియేటర్కో, పొదలు ఎక్కువగా ఉన్న పార్కుకో వెళ్ళాలి, కానీ నడి రోడ్డు మీదేంటి? చెప్తా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా అని అడిగితే తను ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్తా మాకేంటయ్యా? తప్పకండి, మీ ఆఫీసులకు వెళ్ళాలి. పడుకోవడానికేగా? ఇంతకీ ఆమె ఏం చెప్పింది? చెవిలో ఐ లవ్ యూ అని చెప్పింది. ఆర్యా, పబ్లిక్గా ఏమిటిది? పెళ్ళైనా ప్రేమ అయినా పబ్లిక్గా జరగాలి. 10 మందికి తెలియాలి, 10 మంది ఆమోదం పొందాలి. అంతేగాని రహస్యంగా దాచేది కాదు. రేపు మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరే సాక్ష్యం. ఇదిగో నా ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరాన్ని తొడుగుతున్నాను. మనసూరుకోతే మందాకిని, నువ్వు ముందరుంటే కన్యామణి, కుదురుండతే నిదరుండతే ఓ భామిని. నాలోని ఏడు నిన్ను చూడక పొంగింది వరద గోదారిలా, నూరేడిలా గుండానిలా నీదానిలా. విన్నపాలు చేసుకున్న నాయిక బొమ్మ అట్టు చెప్పకుంటే అయ్యో అమ్ము అంటావేమో వచ్చి వెళ్ళగానే. అమ్మమ్మమ్మో, ఈ ముద్దు గుమ్మకను వీటితే అబ్బబ్బబ్బో, ఆ బ్రహ్మకైన మతి చెదరదా. కన్నే ప్రాయం చిన్న సాయం కోరుతోంది తీర్చరా. లిప్పు లిప్పు కేసి లేదా, సోకులన్నీ ఇక ఆరేదా, హద్దు దాటుతూ మాటలు మానేదా. ముద్దుల్లో నా ముంచేస్తాడు ముచ్చటైన వాడు,
తనలే అనడు సిగ్గులేని ప్రియుడు. నేనంతా ఏడుస్తూ కూర్చున్నా, ఇవాళ ఇంత సంతోషంగా ఉన్నావు ఏమిటి విషయం? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ప్రేమించావా? అవును డాడీ. ఎవరు మా అదృష్టవంతుడు? మీరు కేడి అంటుంటారే, అతను డాడీ. వాడా? నేను చస్తే ఒప్పుకోను. ఒప్పుకోమని నిన్నడు అడిగాడు. నేను బతుకుండగా ఈ పెళ్లి తిరగడానికి వీలేదు. అయితే మా పెళ్లి దాకా నువ్వు బతుకున్నాకు వీలేదు. ఇదే నీ చివరి మాట? వాడు ఫ్రాడ్ గాడు, చీటర్ తెలుసా? ఎలా ఒప్పుకుంటాడు? లేదు డాడీ, అతను చాలా మంచివాడు. అసలు వాడెవడమ్మా? ఆర్యన్ రాజేష్. పేరు కాదు, వాడు కులం, గోత్రం, ఆస్తి, అంతస్తు తెలీదు. తెలియకుండా ఎలా ప్రేమించావు? అవన్నీ తెలుసుకుని చేస్తే బిజినెస్ అవుతుంది, కానీ ప్రేమ ఎలా అవుతుంది డాడీ? ఓ, మాటలు కూడా బాగానే నేర్చావు. తన దగ్గరే నేర్చుకున్నా. నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం ఒప్పుకోను. చూడు, సైలెంట్ గా ఫ్రేమ్ లో ఫోటోలా పడుండు, లేదంటే చేస్తావా? నేను ఎందుకు చేస్తాను? మరి ఆ అమ్మాయిని మర్చిపోతావా? హలో, ప్రేమించేది మర్చిపోవడానికి కాదమ్మా. నువ్వు ఒప్పుకోకపోతే లేవ తీసిపోయి చేసుకుంటా. ఏ, ఆ అమ్మాయి ఎంత వెయిట్ తక్కువ ఉందా? పారిపోయి చేసుకుంటానంటున్నాడు. అంటే ఇల్లు వదిలిపోతావా? ఇంత వదులుకుని వెళ్ళి తొక్కలోకి అసలు ఎవరపడతాడు? కావంటే నువ్వు వెళ్ళు. ఒరే, ఓ తండ్రి అనాల్సిన మాట ఏదా ఇది? ఈ మాట ఎప్పుడు అనేవాడిని. అమ్మ బాధపడుతుందని ఇన్నాళ్ళు మనసులో దాచుకున్నా. నా మీద నీకు ఎంత ప్రేమరా? చూడు, ఇది నా ఇల్లు, నేను ఎందుకు వెళ్ళాలి? ఇష్టం లేని కోడలతో అడ్జస్ట్ అయ్యి ఉండలో కాబట్టి. అయితే నా మాట వినంటావు? నువ్వు తనని మర్చిపో అనే మాట తప్ప ఏదైనా చెప్పు వింటాను. సరే, నిన్ను మర్చిపోమని అతనికి చెప్పు. డాడీ, మీరు కాదంటే మిమ్మల్ని కాదనుకుని అతని దగ్గరకు వెళ్తాను, గాని అతన్ని కాదనను. ఐసీ, నువ్వు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను. అడలు కొట్టేసారు కదండి, ఈ విషయం ఏదో ముందే చెప్పచ్చుగా. ముందే ఒప్పేసుకుంటే తండ్రి నేను ఎలా అనిపించుకుంటాను? సరే, మీ కోడలు ఎప్పుడు చూస్తారు? రేపే. వాళ్ళని రమ్మను, మాట్లాడతాను. ఇంకా మాట్లాడుకోవడానికి ఏముందండి? వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు, పెద్దవాళ్ళుగా మనం చేయాల్సింది చేయటమే. అదే, పెద్దవాళ్ళుగా మనం చేయాల్సింది చేయాలా, లేక వాళ్ళు చెప్పింది చేయాలా? అంటే వాళ్ళు చెప్పింది చేయడం అంటే ఈ పెళ్లి చేయాలి, మనం చేయాల్సింది చేయడం అంటే ఈ పెళ్లి చేయకూడదు. ఏ, మీ చెప్పింది చేస్తే మీ పెద్దరికి తగ్గిపోతుందా? ఆర్యన్, సారీ మమ్మీ. మరోలా అనుకోకండి, కుర్రతనం. మీ వాడిలో ఆ కుర్రతనమే నాకు నచ్చలేదు. నేను నచ్చాల్సింది మీకు కాదు, మీ అమ్మాయికి. తనకి నేను నచ్చడం లేదు, అడిగి చూడండి. అక్కర్లేదు, చెప్పింది. చూడండి అన్నయ్య గారు, ఆర్యన్ మా కుక్కగానో కొడుకు, ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నాం. ప్రియ అంటే వాడికి పంచ ప్రాణాలు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని చూశాక వాడి కోరిక తప్పనిపించలేదు. బియ్యం అందడానికి మీకన్నా మంచి సంబంధం నేను తేలాను సార్. నాకున్నది కూడా ఒక్కగానొక్క కూతురు. ఇన్నాళ్ళు మనం వీళ్ళు అడిగిందల్లా ఇచ్చాం, కోరిందల్లా తెచ్చాం, లేకపోతే అలుగుతారని, అన్నం తినరని. కానీ గోతిలో దూకుతామంటే సరే అంటావా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం గోతిలో దూకడం అవుతుందా? ఎస్, ఎందుకంటే మీది అసలు నిజమైన ప్రేమ కాదు కాబట్టి. మా ప్రేమ గురించి మీకేం తెలుసు? మాకే తెలుసు, మేం పెద్దవాళ్ళం కాబట్టి, మీ కుర్రతనాన్ని దాటే ఈ స్టేజ్కి వచ్చాం కాబట్టి. అసలు ప్రేమ అంటే ఏంటో మీ అమ్మ నాన్నని అడుగు. నువ్వు ప్రేమించావని చెప్పగానే ఏదో ఘనకార్యం చేసావని మురిసిపోయి ఒప్పుకున్నారా?
లేక నీ మీదున్న ప్రేమతో వాళ్ళ ఇష్టాన్ని పక్కన పెట్టి ఒప్పుకున్నారా? అడుగు. అది అది ప్రేమ అంటే రెండు సార్లు రెస్టారెంట్ లో కలిసి మూడు సార్లు పార్కులు తిరగటం కాదు ప్రేమ అంటే. అది కాదు. అవును, నా కూతుర్ని ప్రేమించాను ప్రేమించాను అంటున్నావే, ఏం చూసి ప్రేమించావయ్యా దీన్ని? ఫేస్ చూసి. ఇంకా పట్టిక చెప్పాలంటే పర్సనాలిటీని చూసి. కోప్పడకండి కోప్పడకండి ప్లీజ్. మీ అబ్బాయిలో నాకు నచ్చిన ఒకే ఒక విషయం ఈ ఫ్రాంక్నెస్. అవును, రేపు నా కూతురు కంటే మంచి ఫేసు మంచి పర్సనాలిటీ ఉన్న మరో అమ్మాయి కనిపిస్తే దీన్ని వదిలేసి దాన్ని ప్రేమిస్తావా? అలా ప్రేమిస్తాను. ఎందుకు ప్రేమించువు? నీకు కావాల్సింది అందం పర్సనాలిటీయే కదా. వైనా మీరు ప్రేమ అనుకుంటున్నారే, అది ప్రేమ కాదు, ఆకర్షణ, అట్రాక్షన్. ప్రేమ అనేది మనసులోంచి పుట్టాలి, చూపుల్లోంచి కాదు. ప్రేమ అంటే ఒకరినొకరు కోరుకోవడం కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ప్రియా, నేను అర్థం చేసుకున్నాను. 18 సంవత్సరాలు పెంచిన నాకే నా కూతురి మనసు అర్థం కాలేదు. ఒక 7-8 సార్లు కలుసుకోగానే నీకు అర్థమైపోయిందా? ఎస్, మా ప్రేమకున్న పవర్ దాటిది. 18 సంవత్సరాలు మీ ప్రేమని 18 నిమిషాల్లోనే పొందగలిగాను. ఇప్పుడు నేను ఇలా అంటే మిమ్మల్ని కాదని ప్రియ నా వెంట వస్తుంది. ఓ, ఇప్పుడు నేను కాదన్నా, ప్రియని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండగలరన్న నమ్మకం నీకుందా? ఏ, మీకు లేదా? లేదు. మీ ప్రేమ మీదే కాదు, మీ జనరేషన్ వాళ్ళు చేసుకునే ప్రేమ పెళ్లిళ్ళ మీద కూడా నాకు నమ్మకం లేదు. ఎందుకంటే 90% ఫెయిల్ అవుతున్నాయి. అంటే మీ జనరేషన్ వాళ్ళు చేసే పెళ్లిళ్ళు సక్సెస్ అవుతున్నాయా? 99%. పూర్వం పెళ్లిళ్ళు ఎలా జరిగేవో తెలుసా? పలానా వెంకట్రావు గారు అబ్బాయి బాగున్నాడు, మీ అమ్మాయికి సరిపోతాడు అని ఊళ్ళో పెద్దలు చెప్తే వాళ్ళ మాటకి విలువిచ్చి పెళ్లిళ్ళు చేసేవారు, సక్సెస్ అయ్యాయి. తర్వాత జనరేషన్ లో పెద్దలు వెళ్లి అమ్మాయిని అబ్బాయిని చూసొచ్చి పెళ్లిళ్ళు చేసేవారు, అవి సక్సెస్ అయ్యాయి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెద్దల సమక్షంలో అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకునేవారు, నచ్చితే చేసుకునేవారు. ఆ తర్వాత పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి పక్కకెళ్ళి ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని వాళ్ళకి ఓకే అయితే పెళ్లి చేసుకునేవారు, అవి సక్సెస్ అయ్యాయి. వీటిల్లో ఎక్కడన్నా 1-2 గొడవలొచ్చి విడిపోతే పెద్దలు కలగజేసుకుని సర్ది చెప్పేవారు, వాళ్ళు సర్దుకుని కాపురాలు చేసుకునేవారు. కానీ మీ జనరేషన్కి వచ్చేసరికి పెద్దలంటే భయం లేదు, పెళ్ళంటే గౌరవం లేదు. చూడండి, మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఓకే, అయితే ఓ జనరేషన్ ముందుకెళ్ళి మాట్లాడుకుంటాం. పూర్వం నిశ్చితార్థానికి పెళ్లికి మధ్య 1-2 నెలల గ్యాప్ పెట్టేవారు. ఎందుకో తెలుసా? పందిళ్ళు వేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి, ముఖ్యంగా అప్పులు చేసుకోవడానికి. పెద్దవాళ్ళు ఆ గ్యాప్ పెట్టింది వాళ్ల గురించి వీళ్ళు, వీళ్ల గురించి వాళ్ళు తెలుసుకోవడానికి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే అది క్యాన్సిల్ చేసుకుని మరో పెళ్లి చేసుకునేవారు. అందుకే ఆ పెళ్లిళ్ళు 99% సక్సెస్ అయ్యాయి. కానీ మీరు ఈరోజు ప్రేమ అంటున్నారు, రేపు పెళ్లి అంటున్నారు, 2 రోజులు కాపురం చేశాక 3 రోజులు డైవర్స్ అంటున్నారు. మీరు చెప్పేది నిజమే అనుకోండి, కానీ ఇప్పుడు మనం నో అంటే మన మాటకు విలువిచ్చి వాళ్ళ ప్రేమను చంపుకుంటారని నమ్మకం మీకుందా? లేదు. అందుకే పెద్దవాళ్ళుగా మన గౌరవాన్ని మనం కాపాడుకుందాం. ఏంటండి గౌరవం, ఎందుకు పనికి వస్తుంది? మా అమ్మాయిని మీరు సెలెక్ట్ చేయలేదు, మీ అబ్బాయిని నేను సెలెక్ట్ చేయలేదు, వాళ్ళ మీద మనకు అస్సలు కంట్రోల్ లేదు. రేపు వాళ్ళ కాపురంలో ఏదైనా సమస్యలు వస్తే మన మాట వింటారనే గ్యారంటీ కూడా లేదు. ఈ రోజు వాళ్ళు ఇష్టపడి కావాలనుకుంటున్నారు, సరే అని చేస్తాం. రేపు ఇష్టపడక అక్కర్లేదనుకుంటే సరే అని ఊరుకోగలమా? ఇప్పుడు మీరేమంటారు? మీది ఆకర్షణ కాదు నిజమైన ప్రేమ అయితే 1-2 రోజులు మీరిద్దరూ కలుసుకోకూడదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు. నోరు మూసుకోండి. లెట్స్ హ్యావ్ ఎ డీల్. ఈ రోజే నీకు ప్రియకి నిశ్చితార్థం అనుకుందాం, 1 నెల తర్వాత పెళ్లి అనుకుందాం. ఈ మధ్య గ్యాప్ లో మీరిద్దరూ కలిసి ఏ ఫారెన్ లో వెళ్ళండి, ఒంటరిగా ఒకే రూమ్ లో కలిసి ఉండండి, ఒకరినొకరు అర్థం చేసుకోండి. తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రేమ మీ మధ్య ఇలాగే ఉంటే విదిన్ 1 వీక్ మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఏమంటారు? మీరు చెప్పేది బాగానే ఉంది, కానీ వయసు వచ్చిన పిల్లల్ని ఒంటరిగా పంపించడం బాగుంటుందంటారా? తప్పు చేస్తారని భయమా? ఆ ఆలోచన మనసులో ఉంటే వాళ్ళు అంత దూరం వెళ్ళక్కర్లేదు. ఏ, మనకు తెలియకుండా ఇన్ని రోజులు వాళ్ళు కలుసుకోలేదా? అది చూడండి, నాకు నా కూతురు మీద, నా పెంపకం మీద నమ్మకం ఉంది. ఆ మాటకు వస్తే మాకు మా అబ్బాయి మీద నమ్మకం ఉంది. మరైతే ఇంకెందుకు అభ్యంతరం? వీళ్ళిద్దరూ ఇలాగే వస్తే భార్యాభర్తలు అవుతారు, భేదాభిప్రాయాలతో వస్తే విడిపోతారు. సింపుల్. అది ఓ రకంగా మంచిదేనండి, రేపు పెళ్ళైన తర్వాత విడిపోయి అందరి దృష్టిలో బ్యాడ్ అయ్యాకంటే ఇదే బెటర్. ఓకే డాడీ, మాది నిజమైన ప్రేమని, ఆకర్షణ కాదని వితిన్ 30 డేస్ తిరిగి వచ్చి ప్రూవ్ చేస్తాం. Yes డాడీ, we will prove our love. That's the spirit. I wish you all the best.
డాడ్. ఎరా క్షేమంగా చేరారా? లేదు, దుబాయ్కే చేరాం. ఐఎస్టీ జోగులొద్దు కాని అది సరిగతుడు. బా నిన్ను కాదురా, ఎక్కడ దిగారు? హోటల్ ఏ మెరిడియన్, రూమ్ నెంబర్ 5009, ఫోన్ నెంబర్ 3457859. ఒకసారి అమ్మకి ఇవ్వు. సారీరా, అమ్మ అవుట్ ఆఫ్ ఆర్డరు. అబ్బాయి అదే, నువ్వు మళ్ళీ ఫారెన్ వెళ్ళావు కదా, అది మౌనవర్ధంలోకి వెళ్ళింది. సరే, అమ్మతో రేపు మాట్లాడతానని చెప్పు. ఆగరా, అప్పుడే కట్ చేస్తావు, కాసేపు మాట్లాడు. గంటల తరబడి మాట్లాడడానికి నువ్వేమైనా నా లవర్వా, ఫాదర్వి? ఆ సెంటిమెంట్తో నేనే మాట్లాడరా. నీకేం తండ్రి, పెళ్లి హాయిగా లైఫ్ సెటిల్ అయిపోయావు, పెళ్లి కావాల్సిన వాడిని. ఇప్పటి నుంచే పొదుపు చేసుకుని 4 రూపాయలు వెనకేసుకోకపోతే రేపు నీ కాల్ నన్ను వాయించేస్తుంది. ఏడ్చావు కానీ అమ్మాయి ఎలా ఉంది? అందంగానే ఉంది, అందుకేగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. సరే ఉంటాను, బాయ్. నువ్వు కూడా మిండి చేసుకో. బాత్రూమ్ అవసరం వచ్చావా? ఛీ, కాదు. మరి నువ్వు ఇచ్చిన ఈ రింగ్ మర్చిపోయా. ఓస్ రింగ్ కోసమా ఈ రన్నింగ్? అంత తేలిగ్గా తీసేయకు, ఇది నా ప్రాణం. అది నీ ప్రాణం అయితే దాన్ని ప్రెజెంట్ చేసిన నేను నా ఊపిరి. యువర్ మై లవ్ బట్ యువర్ మై ఎనిమీ. అదేంటి ఇదేంటి? ఓ సారీ. నేను నరసింహనాయుడిని, వచ్చేసాను సార్. వచ్చేసావా? అదేంట్రా, నిన్ను వాళ్ళతో ఫారెన్ వెళ్ళమన్నా కదా. ఫారెన్ వచ్చాను సార్. చేయాలని అఘోరించు. వాళ్ళకి అనుమానం రాకుండా నేను చెప్పినట్టు కనిపెడుతున్నావా? కనిపెట్టడానికే ట్రై చేస్తున్నాను, కానీ వాళ్ళు కనిపించట్లేదు సార్. కనిపించట్లేదా? ఏమిటండి? అబ్బాయి అమ్మాయి కనిపించట్లేదు. అయ్యో, అసలు ఏమైందిరా? ఫ్లైట్ ఎక్కినప్పుడు కనిపించారు, దిగేగా కనిపించట్లేదు సార్. ఎక్కినప్పుడు కనిపించిన వాళ్ళు దిగినప్పుడు ఎందుకు కనిపించలేదురా? వాళ్ళు దిగిన చోట నేను దిగలేదు కదా సార్, ఎలా కనిపిస్తారు? నువ్వెందుకు దిగజావలేదు? ఫ్లైట్లు ఏసీ ఏసీ చచ్చారు, నిద్రట్టేసింది, మెలకొచ్చేసరికి ఇక్కడెక్కడో దించేశారు. నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? సెంటర్ లో ఎస్టీడీ బూత్ నుంచి. ఆ బూత్ ఏ ఊర్లో తగలడింది? ఒక నిమిషం కనుక్కొని చెప్తాను. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ ఈస్ దిస్ కంట్రీ? కువైట్. ఇదేదో కువైట్ అంటండి. కువైట్? ఓ నిన్ను తగలయ్యా, వాళ్ళు వెళ్ళింది దుబాయ్, అర్జెంటుగా అక్కడికి వెళ్ళు. ఓకే బాస్, ఉంటాను బాస్. వెళ్ళమంటే ఉంటానంటాడేంటి వీడు? ఏం చేస్తాడో ఏమిటో. ఇక్కడి నుంచి దుబాయ్ ఎలా వెళ్ళాలి? ఈ ఫ్లైట్స్ వేస్ట్, నిద్ర పట్టేస్తుంది. రిక్షాలోను ఆటోలోను పోవడం బెటర్. హలో. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నీకోసం ఎదురుగా వేడివేడి కాఫీ వెయిట్ చేస్తుంది, వెళ్ళి తీసుకో. నువ్వెక్కడ ఉన్నావు? హలో. వెనక్కి తిరుగు. ఆ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్ళు, అక్కడ సోపు షాంపూ రెండు ఉన్నాయి, త్వరగా స్నానం చేసి రెడీగా ఉండు. ఏంటిది? ఇది టబ్బు, ఇది సబ్బు. సిగ్గు లేదు? బాత్రూమ్ లోను బెడ్రూమ్ లోను ఎవరు సిగ్గుపడరు, నువ్వు పడకు. గొప్ప జీవిత సత్యం చెప్పావు కానీ ముందు బయటికి పద. అదేంటి, ఫ్లైట్ లో ఇద్దరు కలిసి జాయిన్ చేసాం,
హోటల్ ఇద్దరు కలిసి డిన్నర్ చేసాం, అలాగే ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. షట్ అప్, చీప్ ట్రిక్స్ ప్లే చేయక లేచి బయటికి వెళ్ళు. ఈ ఒక్కసారి కానిచ్చద్దు. లే ముందు. సరే నీ ఇష్టం. ఏమిటి, ఏమైంది? అమ్మాయి గారు ఇంతకు ఇలా కివ్వమంది. సంథింగ్ ఈస్ రాంగ్. టైం ప్లీజ్. 7:30. నో, ఇట్స్ 10:30. రాంగ్ టైం. ఐ టోల్డ్ ఇండియన్ టైం. ఐ టోల్డ్ దుబాయ్ టైం. బై ద బై, ఆర్ యూ ఇండియన్? నో నో నో, ఐఎమ్ ఎ పాకిస్తానీ మ్యాన్. అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లా. ఎవరైనా ఎవడో సుల్తాన్ బజార్లో చికెన్ పకోడీ అమ్మేవాడు. వాట్? ఏంటి, నీ తెలుగు వచ్చా? నో నో, ఇంగ్లీష్, ఓన్లీ ఇంగ్లీష్. మరి తెలుగు వచ్చిన వాళ్ళు అలా చచ్చేవే. మేడం, ఇన్సైడ్ యూ క్రైంగ్. ఎనీ ప్రాబ్లం దిస్ మ్యాన్? నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. ఓ, గుడ్ డే. మ్యాట్ ఫెలో. అమెరికన్ చాప్స్ సార్. అండ్ గ్రీన్ సలాడ్ సార్. దట్స్ ఇట్. గెట్ ఫాస్ట్. ఎస్ సార్. ఎస్ సార్, వాట్ డు యు వాంట్? ఇక్కడ ఏముంటుందో మనకు తెలీదు. వాళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఇచ్చేస్తే బెటర్. వాట్ హీ ఆర్డర్? దట్ మ్యాన్. ఎస్, వాట్ దే ఆర్డర్? సార్, హీ ఆర్డర్డ్ వన్ ప్లేట్ ఆఫ్ బ్యాగ్ బ్యాగ్ బ్యాగ్, వన్ ప్లేట్ ఆఫ్ కిస్ కిస్ కిస్, అండ్ వన్ ప్లేట్ ఆఫ్ బుస్ బుస్ బుస్. సేమ్ థింగ్ ఐ వాంట్. థ్యాంక్ యూ సార్. ఈ హోటల్లోనైనా బాగుంటుందా ఫుడ్? తిన్నాక చెప్తా. ఇక్కడికి వచ్చాక తెలుస్తోంది మన భోజనం ఎంత గొప్పదో. వీళ్ళు మన దేశం వస్తే వీళ్ళు కూడా అలాగే అనుకుంటారు. సార్, యువర్ ఫుడ్ ఈస్ రెడీ. ఏంటిది ఫుడ్? చూస్తేనే భయంగా ఉంది. చూడకుండా తిను. ఏ నచ్చలేదా? నాకొద్దు, నువ్వు తిను. కొంచెం తిను, ఆకలితో ఎలా ఉంటావు? దీనికన్నా అదే బెటర్. నాకు అది నచ్చలేదు. పద. సార్, యువర్ ఫుడ్ ఈస్ రెడీ. వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ కిస్ కిస్ కిస్, దిస్ ఇస్ బ్యాక్ బ్యాక్ బ్యాక్, దిస్ ఇస్ బుస్ బుస్ బుస్. ఓర్ నిన్ను తగలయ్యా. బ్యాక్ బ్యాక్ బుస్ బుస్లు అంటే కప్పలు పావులు ఎలకలు. నా ఎక్కడో డ్రైనేజ్లో పట్టుకొచ్చి మసాలా పూసి తెచ్చినట్టుంది. దిస్ ఐ డోంట్ వాంట్. క్యాన్సిల్. క్యాన్సిల్ సార్? దెన్ పే ద మనీ. క్యాన్సిల్ చేస్తా పే చేయాలా? హౌ మచ్? 2000 dirhams. 2000 dirhams? అంటే మా ఊర్లో 30,000 అనమాట. ఓరి నిన్ను తగలయ్యా. 30,000 పెట్టుకుంటే మా ఊళ్ళో పావులు ఫారాలు కప్పలు ఫారాలు పెట్టుకోవచ్చు. వద్దులే, పావులన్నీ కప్పలను తినేసిన లాస్ వచ్చేస్తుంది. అయిపోయి ఓన్లీ ఓన్లీ 10 dirhams. నో, వీ డోంట్ యాక్సెప్ట్. సపోజ్ ఐ నాట్ పేయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్? పిండి రూబింగ్? నో, వీ విల్ టేక్ అవుట్ యువర్ కిడ్నీ. కిడ్నీ తీసుకుంటారా? What are you doing with that kidney? We'll fry it and we'll sell it. Me mohammanda idli la kidney lamkuntara vera? What about my kidney? Is getting ready sir. Oh no, we na kidney teeskokunda na amesatunnadu. Em cheyali? What did you decide sir, money or kidney? Babu, na kidney tho chaala panlu unnai. Idgo ee double teesko. Ee kapalam ee paavalu anni nu vetinesi. Priya, shall we move? Eventi రైస్, వెజిటేబుల్స్, పప్పు, ఉప్పు. దేనికి ఇవి? రైస్ తో అన్నం వండుకుని, వెజిటేబుల్స్ తో కూరలు వండుకుని, పప్పులో ఉప్పు వేసుకుని అన్నం కలుపుకుని తినడానికి. మార్కెట్కి వస్తావా? హోటల్ ఫుడ్ తినలేకపోతున్నావుగా. ఈ రోజు నుంచి రూమ్ లోనే వండుకుందాం. కానీ నాకు వంట రాదే. తింటాం వస్తే చాలు, వండటం నాకు వచ్చు. అయితే నేను చాలా అదృష్టవంతురాలిని. అప్పుడు ఎలా ఫిక్స్ అయిపోకు, నువ్వు ఇంకా తినలేదు. ఎలా వండినా వీళ్ళ ఫుడ్ కంటే బాగానే ఉంటుందిలే. అందాక ఈ ఫ్రూట్స్ ఉండేను తిను. థ్యాంక్ యూ. వెల్కమ్. ఏమండి ఫోను? ఎవరు అబ్బాయా? కాదు, నరసింహానాయుడు. హలో, దుబాయ్ వచ్చేసానండి. వెరీ గుడ్. ఏమిటి విశేషాలు? సార్, ఇక్కడ పెట్రోల్ డీజిల్ చాలా చీప్. వచ్చేటప్పుడు 15 liters పట్టరామంటారా? ఎందుకు? నిన్ను తగలేయడానిక రాస్కర్, వెంటనే పనిలోకి దిగి నేను చెప్పినట్టు చెయ్యి. ఓ చిన్న ప్రాబ్లం బాస్. మళ్ళీ ఏంటి? అబ్బాయి గారు ఆ అమ్మాయి ఎక్కడున్నారో తెలియట్లేదు. నీకేమైనా ఐడియా ఉందా? రే ఇడియట్, వాళ్ళని వెతకడానికే కదా నేను పంపింది. వెతుకుదాం అంటే, ఇది చాలా పెద్ద సిటీ సార్. లేకపోతే చిన్న పల్లెటూరు అనుకున్నావా? అయినా దుబాయ్ అంటే నాకు అంతా తెలుసు, చాలా సార్లు చూసాను చెప్పి తెచ్చావు కదరా. మ్యాప్ లో చాలా సార్లు చూశాను. మ్యాప్ లోనా? అవునండి, నాకు ఫారెన్ రావడం ఇదే మొదటిసారి. దరిద్రుడా, చెండారుడా, నిన్ను నమ్మి పనికి పంపించాను కదరా.
డోంట్ వరీ సార్, వాళ్ళు ఏ లాడ్జ్ లో ఉన్నారో క్లూ ఇవ్వండి చాలు. లాడ్జ్ కాదు, 5-స్టార్ హోటల్, రూమ్ నెంబర్ 5009. ఈ ఇన్ఫర్మేషన్ చాలు, ఉంటాను సార్. ఏమైందండి? రూమ్ నెంబర్ చెప్పాను, ఏ హోటల్ ఏమిటో కనుక్కోకుండా ఫోన్ పెట్టేశాడు. అనవసరంగా వీడిని పంపించాను, ఏం చేస్తాడో ఏమిటో. అవును, రూమ్ నెంబర్ తెలుసుకున్నాను, ఏ హోటల్ ఏ ఏరియానో తెలుసుకోలేదు. ఇప్పుడు ఎలా మళ్ళీ ఫోన్ చేస్తే? దుబాయ్ గురించి ఇక్కడ ఉన్న నాకే సరిగా తెలీదు, హైదరాబాద్ లో ఉన్న పొట్టడికి మాత్రం ఏం తెలుసు. ఎలాగోలా మనమే తెలుసుకుందాం. ఎక్స్క్యూజ్ మీ, రూమ్ నెంబర్ 5009 విచ్ హోటల్? తోప్కా తోప్కా. తోప్కా తోప్కానా, అంటే ఏంటి? వాళ్ళలో మనం కూడా రెండు కిసులు లకున్నావా? ఛీ, అందు కాదు. మరి వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ప్రేమకి కులంతో మతంతో దేశంతో సంబంధం లేదనిపిస్తుంది. కరెక్ట్. ఈ ప్రపంచంలో ఈ ప్రేమ కన్నా గొప్పది వేరొకటి లేదు కదూ. ఆ వాల్యూ గుర్తించాక మనం కూడా లోలో పడ్డాం. అవును, నీకు నా మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది చెప్పుకో చూద్దాం. నీ వెనక్కి తట్టినప్పుడా? మరి నా ముందు కొట్టినప్పుడా? కాదు. మరి మా డాడీతో టిఫిన్ చేస్తుంటే నువ్వు వచ్చి మొట్టమొదటిసారిగా హాయ్ అన్నావు చూడు. అవును, నేను ఉలికిపడి చూశాను. ఆ క్షణంలోనే నువ్వు నాకు నచ్చావు. మరి ఆ తర్వాత చాలా కలుసుకున్నాం, ఎప్పుడు చెప్పలేదే. కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను. ఏ, నీ బిహేవియర్ నచ్చలేదు. అందరిలాగే నువ్వు అల్లరివాడు అనుకున్నాను. మరి ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నావు? నువ్వు అమ్మాయిని తీసుకెళ్తూ నన్ను చూశానన్నావు. ఆ మాట విన్నాక కొంత కన్ఫర్మ్ చేసుకున్నా. అదేంటి? అవును, నీ నిజాయితీ నాకు నచ్చింది. ఏ మగాడు తను చేసిన గొప్పల్నే చెప్తాడు తప్ప తప్పుల్ని చెప్పడు. నువ్వు చెప్పావు, అప్పుడే ఎవడో నన్ను చూశాడని వాణ్ణి పట్టుకుని చితకబాదావు. నీతో జీవితాన్ని పంచుకుంటే జీవితాంతో ఎంత బాగా చూసుకుంటావో ఆ క్షణంలో అర్థమై పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్నా. అంటే నా పర్సనాలిటీని చూసి లవ్ చేయలేదన్నమాట? ఈ పర్సనాలిటీని చూసి బుద్ధున్న దేవతైనా లవ్ చేస్తుందా? కరెక్ట్, బుద్ధున్న దేవత లవ్ చేయదు, నీలాంటి తప్ప. ఆర్యా, ఒక్కసారి హాయ్ అన్నవా. హాయ్ 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 హాయ్. I love you andoi hai re hai re hai re hai preemi kudi varase nachindoi re gindiga edelo ala ichanuga manseyina ee maata kosam nee prema kosam unnanu nenu innaluga hai re hai re hai re hai preemi kudi varase Chelia, I love you, Andoi. Ichanuga, manaseena. Re gindiga, yedelo ala. Thank you.
అంతకు మించిన హాయం లేదంట. హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ ప్రేమికుడి వరసే నచ్చిందో. హాయ్ రే హాయ్ రే హాయ్ రే హాయ్ నచ్చలి ఐ లవ్ యూ అందోయ్. ఇచ్చానుగా మనసేలా రే గిందిగా ఎదలు అలా. వీడెవడో మంచి ఫ్లవర్ లా ఉన్నాడే, మనం క్లవర్ గా వీడి అకౌంట్ లో పనులన్నీ చేసేసుకోవచ్చు. ఓహో ఆరావా? ఏంది మనకి తెలుసా? తెలుసా, నీకన్నా బాగా క్లోజ్. మా నాయన కథ అడ్రస్ చెప్పరాదు? చెప్పడం కష్టం, చూపించడం ఈజీ. మా నాయన ఎంత మంచోడు అయ్యా నువ్వు. నా మంచితనం ఇప్పుడే ఏం చూసా, అంత దూరం నడిచెళ్ళటం కష్టమే. మరి ఏం చేద్దాం అంటూ ఆటోలో వెళ్దాం. పోదాం ఆటో. ఇక్కడ ఇక్కడ ఇదేనా పీకేరావు ఇల్లు? అబ్బే ఇల్లు కాదు, ఈ పక్కనే పీకేరావు పనిచేసే ఆఫీస్ ఉంది. ఉన్నాడో ఉంటే ఎలా ఉంటాడో చూసి వస్తా. అదేనా తప్ప? అబ్బే మీరు ఎందుకండి ఫ్యామిలీతో ఉన్నారు? ఆవిడ్ని ఆటోని చూస్తూ కూర్చోండి. అట్లా తొందరగా రా. ఏమండి రావు గారు ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. త్రినేత్ర సూపర్ మార్కెట్ కి. పిన్ని ఈ సంచి పట్టుకో. ఏంటిది? పాపం రావు గారు నా కోసం రేషన్ తీసి ఉంచాడు. ఆయనకి నేనంటే అది ఒకటి అయిపోయి నువ్వని. ఇక్కడ ఇక్కడ మీరు కూర్చోండి. మీకెందుకండి శ్రమ? నేను చూసిస్తాగా ఉన్నాడేమో. పాపం చాలా మంచి వాళ్ళగా ఉన్నాడే, మనల్ని తిప్పకుండా ఆడే తిరిగి వస్తున్నాడు. రెడ్డి గారు, రావు గారు ఉన్నాడట. అబ్బే జస్ట్ ఇప్పుడే ఇంటికి వెళ్ళట. ఏంటిది ఎట్టాకు ఇక్కడ దాకా వచ్చాం కదా, మా ఆవిడ ఏదో కావాలంటే నువ్వు కొనుక్కొచ్చా? దాన్నే ఉంది అవసరం అంటప్పుడు కొనాలిగా. నువ్వు చక్కటి పోలే పనిపోయా. పాపు స్టాప్ స్టాప్ స్టాప్. ఏంది ఇదేనా ఇల్లు? అవును. ఇందాక ఏంటి కదా మనం ఎక్కింది. అందుకే ఇక్కడ దిగింది. అప్పుడు జేకే రావు ఇంటూ లేడు. జేకే రావు వాడేవాడు? వాడేవాడు జేకే రావు అనే కదా మీరు అడిగింది. నేను జేకే రావు అని అడగమేందయ్యా? నీకేమన్నా బుర్ర పని చేయట్లేదా? ఏంది నేను జేకే రావు అనడలా, పీకే రావు అని అడిగినా. పీకే రావా? మరి నాకేంది అట్టన పడింది జేకే రావు అని? అయితే నీకు పీకే రావు తెలీదా? పీకే రావు నాకు తెలీదు. ఐఎమ్ సారీ, అసంచండి.
ఏమండి మన లాంట వాడు సామాన్లు కొనుక్కున్నట్టున్నాడే పైసలు ఇచ్చిపో ఎంత 450 ఏంది 450 రూపాయల హలో సార్ నేను సమర్సింహారెడ్డిని మాట్లాడుతున్నా ఎరా నేను చెప్పినట్టు చేస్తున్నావా ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా కాలుకి చెప్పులా చెప్పుకు మేకులా అంటి పెట్టుకు తిరుగుతున్నాను సార్ ఎలా ఉన్నారు రెండు కళ్ళు సరిపోవట్లేదు సార్ రోమియో జూలియట్ లేలా మజ్నూన్ కూడా మన వాళ్ళ ప్రేమను చూస్తే అసూయ పడతారు సార్ అంత అన్యోన్యంగా ఉంటున్నారు నిజంగానా థ్యాంక్ యూ రే వచ్చే నెల నుంచి నీ జీతం మరో 2000 పెంచుతున్నాను రా థ్యాంక్ యూ సార్ జాగ్రత్తగా చూసుకో వాళ్ళకి ఏ కష్టము రాకూడదు అలాగే సార్ ఉంటాను సార్ అదేంటండి అబ్బాయి లేడు కదండి ఎలా ఉన్నాడో ఏమిటో టెన్షన్ వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు లేదమ్మా వాళ్ళకి తెలియకుండా వాళ్ళకు కూడా ఒక మనిషిని పంపించాను వాడు ఫోన్ చేశాడు మీరు మనిషిని పంపించారా మీరు అంటున్నారు పంపతీసి మీరు కూడా ఏమైనా పంపించారా ఏంటి అవునండి చూసారా మన పిల్లల మనసులు కలిసినట్టుగా మన ఆలోచనలు కూడా ఎలా కలిసాయో అందుకే కదా ఇద్దరు వియంకులు అవుతున్నారు అంటే మీరు పెళ్లికి ఒప్పుకున్నట్టేనా ఏ అనుమానమా 9వ తారీఖు ముహూర్తం కూడా ఫిక్స్ చేశాను సహాన సంతోషం బాగారు మీ అమ్మాయి దొరికిందని మా అబ్బాయి ఎంత సంతోషపడుతున్నాడో మీతో వియ్యం అందుతున్నందుకు మాకు కూడా అంత ఆనందంగా ఉంది థాంక్యూ వెరీ మచ్ అన్నట్టు మీరు పంపించిన మనిషి ఏం రిపోర్ట్ ఇచ్చాడు వెదవా నేనా మీరు కాదండి వాడు ఇంతవరకు వాళ్ళని కలుసుకోలేదు ఏ ఆ ఫ్లైట్ మిస్ అయ్యి కువైట్ లో అవి తిరుగుతున్నట్ట చివరికి ఇండియా చేస్తాడో లేదో నమ్మకం కూడా లేదు డోంట్ వారీ మనోడు కేర్ఫుల్ గానే ఫాలో అవుతున్నాడు నువ్వు బిల్ పే చేసినా నేను బయట ఉంటా ఓకే ప్లీజ్ సేవ్ మీ వాట్ హ్యాపెన్డ్ దే ఆర్ ట్రైయింగ్ టు కిడ్నాప్ మీ షీస్ నాట్ హియర్ లెట్స్ గో డౌన్ I'm sorry. They shouldn't get any doubt. That's why I did like this. No, it's okay. You saved my life. Thank you. I poyanu. Dani save chesi nenu irukku poyanu. Priya adi. Ni old girlfriend. Chichi, tan old enti yenge? Kan tan evarona teliyadu. Teliyakuntane lip lip kiss ichava. ప్రియ ఆ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేయడం ట్రై చేస్తుంటే సేవ్ చేయాలని సేవ్ చేయాలంటే ఫైట్ చేయాలి కానీ కిస్ చేయడం ఏంటి ముందు ఫైట్ చేద్దామని అనుకున్నా కానీ ఇది మనూరు కాదుగా అందుకే క్లెవర్ గా ఆలోచించి లవర్ రియాక్ట్ చేశా అని నన్ను నమ్మంటావు నిజం అదైనప్పుడు నమ్మాలిగా స్టోరీ చెప్పుకు ప్రియ నేను చెప్పేది నో నువ్వేం చెప్పొద్దు నాకంతా అర్థమైంది మన షాప్ లో ఉండగా అమ్మాయి కనిపించింది తెలివిగా నన్ను బిల్ పే చేయమని చెప్పి బయటకు వచ్చి దాంతో సరసాలు మొదలెట్టావు అయ్యో నువ్వు అపార్థం చేసుకుంటున్నావు లేదు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నా నీకు లేడీస్ విక్స్ ఉందని ముందే చెప్పావుగా ఓ నాయనోయ్ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఏదో ఆడపిల్ల హెల్ప్ చేద్దామని ఈ షాపింగ్ మాల్ లో ఇంత మంది ఉన్నారు నీ దగ్గరికి ఎందుకు వచ్చింది నేను మాల్ లోనే ఉన్నానుగా ఉంటే నువ్వేమని ఈ షాపింగ్ మాల్ కి రౌడీవా లేక ఈ సిటీకి మొనగడివా హెల్ప్ హెల్ప్ అని అరిస్తే పోలీసులు వస్తారుగా అవును వస్తారుగా మరి నా దగ్గరికి ఎందుకు వచ్చింది ఓవర్ యాక్ట్ చేయకు దానికి నీకు లింక్ ఉంది అవును ఉంది అయితే దాంతోనే తిరుగు ప్రియా మాట విను ప్రియా ఇదిగో ఇంకా తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తారు ఇక్కడే వెయిట్ చేయి హే హూ ఇస్ దట్ స్టూపిడ్ రస్కల్ ఊరంతా తిరిగి వస్తున్నాడు ఇంకా నిద్రపోలేదే నువ్వు వచ్చి జోక్ కొడతావని మేలుకుని కూర్చున్నా అంత ఓపిక లేదులే పడుకో ఇంత లేట్ అయ్యిందే దారిలో ఒకరికి హెల్ప్ చేయాల్సి వచ్చింది కిస్ లాగించొస్తున్నావా లేదు కడుపు తీసి వస్తున్నా ఈసారి మగాడు తరుముకొచ్చింది లేడీసా నువ్వు అది మర్చిపోవా మర్చిపోయే విషయం అది ప్లీజ్ ప్రియా నేను తను కావాలని ముద్దు పెట్టుకోలేదు నాకు అంతగా పెట్టుకోవాలనిపిస్తే నువ్వు లేవా నేనున్నా పెట్టుకున్నావుగా తన్ని సేవ్ చేయాలని ఏం కాదు చేంజ్ ఎవరి కోసం సరే నువ్వు నమ్మావు గానీ లైట్ తీసి పడుకో ఏంటి మాట్లాడితే పడుకో పడుకో అంటున్నావు అయితే కూర్చో ఆ లైట్ తీ
లైట్ తీయాలా? అంటే చీకట్లో నన్ను ఏమైనా చేయాలని ప్లానా? లీడిచ్చావా? షట్ అప్, ముందలి తలపై కాస్త వేసేద్దు. నేనెందుకు వేయాలి? తీసుంది కాబట్టి. అది తీసింది నువ్వు. ఆ పని నేను చేశాను కాబట్టే ఈ పని నేను చేయమంటున్నాను. లవర్స్ అంటే 50-50గా చూశానుగా. 50-50 ఇదిగో, ఇలా మాట్లాడే లోపు వెళ్ళి వేసి రావచ్చుగా. ఆ సెన్స్ ఉన్నవాడివి, నువ్వే వెళ్ళి వేయొచ్చుగా. నువ్వేగా వేయమన్నావు? నేను వేయమన్నాను, పగలు కొట్టమని లేదు. నేనేం పగలగొట్టలేదు, కావాలంటే వెళ్ళి చూసుకో. అక్కర్లేదు, నన్ను కొట్టలేదు, కోపంతో దాన్ని తన్నావు. అవును. ఏంటి? ఏం లేదు. నో, యు సెడ్ సంథింగ్. హే, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఆ డోర్ ని ఎందుకంత గట్టిగా వేశావు? ఓకే, ఐ యామ్ సారీ. డామ్ యు. హే, స్టాప్ ఇట్ నౌ. ఓకే, మళ్ళీ ఎందుకు ఓపెన్ చేశావు? ఇప్పుడు నీకు ఎలా కావాలంటే అలా మూసుకుంటావని. దొంగ సచ్చిలోడా, చీ, నేను ఇచ్చాను. హే, హూ ఇస్ ద స్టూపిడ్ లేడీ? రాస్కల్, హాయ్, గుడ్ మార్నింగ్ అనొచ్చుగా. దొంగ మొహం, లేవగానే గుడ్ మార్నింగ్ చెప్పొచ్చుగా. ఏంటి, గుడ్ మార్నింగ్ చెప్పొచ్చుగా అనుకుంటున్నావా? నీకెలా తెలుసు? నేను అదే అనుకుంటున్నాను. ఐ సి, గుడ్ మార్నింగ్. ఆ, గుడ్ మార్నింగ్. అవును, బెడ్ కాఫీ ఏది? నీ బెడ్ నడుగు, నన్ను అడుగుతావే. నాకు రోజు బెడ్ ఇస్తుందా కాఫీ? నువ్వేగా ఇస్తున్నావు. అప్పుడంటే కొంచెం లవ్ అది ఉంది కాబట్టి ఇచ్చాం. అంటే ఇప్పుడు లేదా? లవర్స్ అంటే 50-50. కొన్ని రోజులు నాకున్నప్పుడు కొన్ని రోజులు నీకు ఉండాలిగా. ఆ ఉంటుంది, చండాల పనులను చేస్తే రాన్ రాన్ నీలో మార్పు వస్తుంది. మొదట్లో ఉన్నట్టు లేవు నువ్వు. కొంచెం స్మార్ట్ గా తయారని కదా? అవునవును, అందుకే అమ్మాయిలంతా వచ్చి ముద్దులు పెడుతున్నారు. ఓర్ నీ అమ్మ, ఇది మళ్ళీ అక్కడికి పోయింది. ఆ డార్లింగ్, కాఫీ ఎలా పెట్టేవాలంటే నాకు నేర్పే లోపు పెట్టివచ్చుగా. తర్వాత నేర్చుకోవాలిగా. రేపు వెళ్ళాక భర్తకి భార్య కాఫీ పెట్టివ్వాలి. అయ్యాక కదా, అప్పుడు చూసుకున్నాలే. అయ్యాక చూసుకున్నావా? అంటే చేసుకునే ఉద్దేశం లేదా? ప్రస్తుతానికి లేదు. ఇదిగో, సెకండ్ థాట్ ఏమైనా ఉంటే ముందే చెప్పు, వేరే ఆల్టర్నేట్ చూసి పెట్టుకుంటా. యూ బ్లడీ, నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళయ్యాక చెప్తా. కాఫీ కప్ ఏది? ఇదిగో అది నీది. నా కప్ ఏది? నాకేం తెలుసు? నువ్వు తాగుతున్నావుగా. పాలు కొద్దిగా ఉంటే నాకు ఒక్కడికే చేసుకున్నా. మరి నాకు కావాలంటే, లవ్ ఉంటే 50% ఉంది, తాగు. నా టావలి. ఏ, డోంట్ టచ్. ఇట్స్ ఓకే. బ్లడీ ఫెలో. డొంగ రాస్కల్ కాఫీ బాగా చేస్తాడు, దీనికోసమైనా వీడిని పెళ్లి చేసుకోవాలి. ఓ, కాఫీ తాగేసావా? నేనే నీ ఎంగిలి కాఫీ తాగలేదు, డ్రైనేజ్ లో పారబోసా. నీ ఫ్రాంక్నెస్ నాకు నచ్చుతుంది. ఫ్రాంక్నెస్ ఏంటి? అదే, సొంత కడుపుని డ్రైనేజ్ అని చెప్పుకుంటున్నావుగా. యూ, ఎక్స్క్యూజ్ మీ. యా, డు యు నో 5009 రూమ్ నంబర్ విచ్ హోటల్? నో. దిస్ గర్ల్ వెరీ గుడ్. హౌ మచ్? నో 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 నో, హావ్ యు సీన్ దిస్ గర్ల్? No. You are local man? No. Then why you are here? I missed my flight, man. Oh, you also sleeping on flight? Yes. Oh, veedu na type enna mata. Go. Oh. Ikkada ni bole chavaga unaye, ivanni man oorilla ammette bolen double vachati. Hey, taxi. Arya. Ah. 2 kilometers nadichochcha. Em maatladave? Maatladate godalu vastunayi. Endu vachin gola? అంటే నేను గొడవ పడ్డానికి మాట్లాడుతున్నానా? అదిగో చూసావా, స్టార్ట్ అయింది. ఈ గొడవ నీ వల్లే వచ్చింది. నా వల్ల వచ్చిందో నీ వల్ల వచ్చిందో సైలెంట్ గా మాన్యువల్ మూసుకుని రా. ఎవరు తప్ప తెలుసుకుని రియలైజ్ కావచ్చు. ఏంటి, తప్పు నీదేనని రియలైజ్ అయిపోయావా? కాదు, ఆ గుండు కాడు నన్ను డీ కొట్టి వెళ్తున్నాడు. చూసుకుని ఉండట్లే. లేదు, కావాలనే డాష్ కొట్టి వెళ్తున్నాడు. కావాలంటే చూడు. చూసావా?
అవును, ముందు నేను చూడకుండా డాష్ కొట్టాడు, ఇప్పుడు నేను ఎదురు నిలబడటంతో కావాలనే గుద్దాడు. అంటే? అంటే ఉంది, నువ్వు అప్లికేషన్ పెట్టావు, వాడు ఇంటర్వ్యూ పిలిచాడు. అపాయింట్మెంట్ ఆర్డర్ ముందే వెళ్దారా? నేను ఆ టైప్ లేడీనా నీ ఉద్దేశం? అవునులే, నీకుంది ఆ వీక్నెస్, అందరూ నీలాంటి వాళ్ళే అనుకుంటున్నాం. అది కాదు ప్రియా. ఏం చెప్పదు, వాడు డీ కొట్టి వెళ్తుంటే నీకేం బాధ అనిపించలేదు, 10 రోజుల పాటు నీతో ఉండేసరికి మోసం తిరిపి ఉంటుంది. అదేం మాట? మరి లేకపోతే ఆ రోజు హోటల్లో వాడవడ నన్ను చూశాడనే కొట్టావుగా. అదంటే మన ప్లేస్ ఇక్కడ, వాళ్ళ లోకల్ ఎందుకు వచ్చిన గొడవ? అయితే నన్ను ఇక్కడ ఎవడైనా ఏదైనా చేస్తే వాళ్ళ లోకల్ ని వదిలేస్తామన్నమాట. మరి నా అమ్మని ఎందుకు కాపాడావు? అప్పుడు గుర్తు రాలేదా లోకల్ వాడిని కాదని? ఇప్పుడేంటి, వాడిని కొడితే నీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకపోతే లేనట్టు, అంతేనా? అంతే. అయితే ఉండు. ఎక్స్క్యూజ్ మీ, సారీ. ఓకేనా? ఇప్పుడు నీ మీద నాకు లవ్ ఉన్నట్టేగా. He's taking away my girl. I need your bike. Okay. Hey, wear the helmet. Thanks. Oh!
మరీ సీరియసా? కాదు, హ్యాపీస్. నీకెలా ఉందో తెలియదు కానీ నాకు మాత్రం పిచ్చి హ్యాపీస్. వాళ్ళు కుల్లుపరిచారనే కుల్లు కుల్లు ఏడుస్తుంటే నీకు హ్యాపీసా? మరి కాదా, నాకోసమేగా నువ్వు ఇన్ని దెబ్బలు తిన్నది, ఇక నన్ను ఎవ్వరు ఏమి చేయలేరు. అంటే నువ్వు నా లవర్గా కాదు, బాడీ గార్డ్ లా చూసుకుంటావు అన్నమాట. నువ్వు నా రియల్ లైఫ్ హీరోవిరా. నొప్పిగా ఉందా? లేదు, సమ్మగా ఉంది. మందేస్తా ఉండు. నాకు దెబ్బ తగిలితే నువ్వు మందేయడం ఏంటి? నీ మొహం మందంటే ఇది ఎలా ఉంది? నొప్పి ఇంకా ఎక్కువైంది. అదేంటి? ట్రీట్మెంట్ కరెక్టే కానీ ఫేస్మెంట్ కరెక్ట్ కాదు. అంటే కాలికి దెబ్బ తగిలితే ఇంజెక్షన్ ఎక్కడ చేస్తారు? చేతికి. అలాగే అయితే చేతి మీద పెడతా. చెప్పుతో కొడతా. ముద్దులు మూతి మీద పెడతారు, చేతుల మీద కాళ్ళ మీద కాదు. ఇక్కడ పెట్ట. అయితే కళ్ళు మూసుకో. ను కానీ ఎవరో చూడు. ఇంకెవరు? మీ బాబా మా బాబా ఏంటాడు? హలో అంకుల్. అంకుల్ ఏమిట్రా, నేను డాడీని. వాట్ బ్యాడ్ డాడీ? బాబు, నేను డాడీని కాదు అంకుల్ని. నాకు తెలుసు మా డాడీకి అంకుల్స్ ఎవరు లేరే. నేను ప్రియ బాబుని బాబు. ఇంతలో మీరెలా వచ్చారు అంకుల్? బాబు, నేను ఆంటీని. వరుసగా మీరంతా ఒకే నెలలోకి ఎలా వస్తున్నారు ఆంటీ? నేను అమ్మనరా. నువ్వు వచ్చేసావా? పని వాళ్ళు కూడా వస్తున్నారా? లేదు బాబు, అన్నట్టు నేను మీ డాడీ పెళ్లికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఓకేనా? వాట్? మా డాడీ మీరు పెళ్లి చేసుకుంటున్నారా? ఈ వయసులో ఇదేం పోయగలం డాడీ? మమ్మీ ఆంటీ ఎంత ఫీల్ అవుతారు? వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? అంకుల్ నువ్వు పెళ్లి చేసుకుంటే ఫీల్ అవరా? మరి మీ పెళ్లికి ఏర్పాటు చేసుకోమంటావా అని అడుగుతున్నావు. ఓ, ఫస్ట్ నైట్ కూడా ఏర్పాటు చేసుకోండి. బాబు, ఏం చేస్తున్నారు? అది చెప్పలేను ఆంటీ. అదేంటి? అదంతే. అయ్ బాబోయ్, నొప్పి ఎక్కిపోయింది. నువ్వు కాని కాని. తంతే పడిపోయా పూబంతి ఒడిలోనే, ఎంతో చెడిపోయా ఈ కాంత జతలోనే. తమితను పట్టి చెమటలు పుట్టి పని ముందున్నదిలే, తల దిండుని కనువు హత్తుకుని ఆ అవసరముండదులే. తంతే పడిపోయా పూబంతి వడిలోనే, ఎంతో చెడిపోయా. సంతోషం
కిస్సాట ఆడే మూడే నేడే లేదో కిస్సాట నీతో ఆడేస్తా కలాట మాడే కాలం తానే కాదో కుల్కట నీకే చూపిస్తా కొసరాట ఆడింది ఇంక చాలు కొత్త ఆడాలమ్మాయో నిద్రపోతుంటే చేయి పడిపోవాలి కదా. సెంటర్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ చేయిలా స్టడీగా నిలబడింది ఏంటి అంటే రాస్కల్ నిద్రపోకుండా నాటకం ఆడుతున్నాడు అన్నమాట. ఆర్యా ఆర్యా గుడ్ మార్నింగ్. అప్పుడే తెల్లారిపోయిందా? నటించింది చాలు గాని చెయ్యండి కేసా మీద. నిద్రలో వేసుంటాలే. నిద్రపోకుండా నిద్రలో ఎలా వేస్తావు? అవును ఎలా వేస్తాను? ఏంటి అవునవును అది కరెక్టే. కారు చెట్లా ఎదిగారు. మీ బాబుకి మా బాబుకి ఐడియా రాలేదు. తిరిగి వచ్చిన వాడివి కాబట్టి ఇవన్నీ దృశ్యంలో తప్పుకోకపోవచ్చు. కానీ నా విషయాలు అలా కాదు. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచారు. పక్కింటికి వెళ్లాలన్నా కూడా పని మంచిని తోడించి పంపించేవారు. అలాంటి వాళ్ళు నిన్ను నమ్మి నన్ను ఒంటరిగా పంపించారు. ఒకే రూమ్ లో ఉండటానికి కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకు? మన మీద మన ప్రేమ మీద నమ్మకంతో. ఆ నమ్మకాన్ని నువ్వు తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతని వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. మనం కూడా అలాగే ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేద్దాం. అదేంటి ఈ టైంలో కాఫీ పెడుతున్నావు? నువ్వేగా భార్య కాఫీ కలిపి ఇవ్వాలని చెప్పావు. అందుకని ఈ టైంలోనా? ఇప్పుడేగా గుడ్ మార్నింగ్ చెప్పావు. ఓ ఆ రోడ్లో వచ్చావా? తీసుకో. థాంక్స్. మెన్షన్ నాట్. ఇది కాఫీయా? నెస్ కాఫీ. నేను బ్రూక్ బన్ బోర్ మీట్ అనుకున్నానులే. గుడ్ మార్నింగ్. మార్నింగ్ కాదు గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూనా? టైం ఎంత అయింది? మై గాడ్ రండా. అవును. ఇదేంటిది ఎప్పుడు లేని ఇంత నిద్ర పట్టేసింది? నైట్ లేట్ అయిందిగా. ఏంటిది? ఏం లేదే. యు స్లీపింగ్ టాబ్లెట్స్ రాత్రి వీటి నా కాఫీలు కల్పించావు కదూ? అవును. దేనికి? చెయ్యేసావుగా. వెంటనే సారీ చెప్పానుగా. జాగ్రత్త పట్టాలో తప్పలేదుగా. అంటే ముందుగానే ప్లాన్ చేసి ఇండియన్స్ టాబ్లెట్స్ తెచ్చామట. అది నీ కోసం తెచ్చింది కాదు. నీతో ఒంటరిగా ఉన్నప్పుడు మనసు కంట్రోల్ తప్పితే నేను వేసుకోవాలని సేఫ్టీకి తెచ్చుకున్నా. కానీ అవి నాకు అవసరం రాలేదు. ఆఫ్టర్ స్లీపింగ్ టాబ్లెట్స్ మీద నమ్మకం నీకు నా మీద నా ప్రేమ మీద లేదనమాట. నిన్ను మోసం చేయాలనుకుంటే వీటికైనా మంచి టాబ్లెట్స్ ఇక్కడ దొరుకుతాయి. అవి తెచ్చిచ్చి తప్పు చేయలేనా? నీకు అలాంటి ఆలోచనలు కూడా రావచ్చని ఆ టాబ్లెట్ వేసింది. ఓకే నేను తప్పు చేసానే అనుకో. అయితే ఏమైంది? నేను నీ లవర్నేగా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానుగా. చేసుకోలేదుగా. చేసుకోవాలని డౌటా? దీన్ని బట్టి నువ్వు ఇంకా వేవరింగ్ ఉన్నావని నన్ను మనస్ఫూర్తిగా లవ్ చేయలేదని అర్థమవుతుంది. ప్రేమించకపోతే నీతో ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వస్తాను? వచ్చావు ఎందుకు? నన్ను అనుమానించడానికి అవమానించడానికి. అర్థం చేసుకోవాలని నిన్ను ప్రేమించడం. నేనే నీ వెంట పడలేదు, నువ్వే పట్టావు. అదే బుద్ధులేని పని చేశానని ఇప్పుడు బాధపడుతున్నాను. వేరే ఇంకెవరైనా చూసుకుంటే ఇప్పుడైతేనే వెళ్ళి చూసుకో. తప్పకుండా చూసుకుంటాను. హలో ఆర్య ఎలా ఉన్నారా?
బతికే ఉన్నాను. అదేంట్రా అడ్వాన్స్ గా హనీమూన్ వెళ్ళి ఎంత డిసప్పాయింట్ అయ్యావు? అత్త వేరే రూమ్ తీసుకుందేమో. నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? మన సీని గాడు నిన్న మధ్యాహ్నం నుంచి లవ్ లో పడ్డాడు. నో. ఏమేంట్రా అలా అరిచావు? వాళ్ళు లవ్ లో కాదు, డేంజర్ లో పడ్డాడు. ముందు సీని గాడు ఫోన్ ఇవ్వు. రే ఆర్యన్ రా. ఏంట్రా నీ మనసంతా బతకడం లేదా? ఏమైందిరా? నువ్వు అర్జెంట్గా అమ్మాయిని మర్చిపో. అదేంట్రా? నేను ఇంకా అమ్మాయి ఫేసే సరికి గుర్తుపెట్టుకోలేదు, అప్పుడే మర్చిపోమంటున్నావు. అనుభవమే చెప్తాను, ప్రేమించినంత తెలియదు పని ఒకటి లేదు. నేను చేసిన తప్పు నువ్వు చేయొద్దు. అసలు ఏమైందిరా? మనం ప్రేమించినంత కాలం వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. వాళ్ళు ప్రేమించడం మొదటగా అసలు క్యారెక్టర్లు బయటపడతాయి. ప్రతి చిన్న విషయానికి అనుమానాలు, అపార్థాలు, గొడవలు. ఏమన్నా అడ్వాన్స్ అయ్యావా? లేదురా. అది విషయం, తన్నంత దూరం తీసుకెళ్లి ఏమీ చెప్పితే గొడవలు రావు మరి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రొసీడ్ అవ్వు. నీ బ్యాగ్ లో సేఫ్టీ గ్లౌజ్ కూడా పెట్టాము. సేఫ్టీ గ్లౌజ్? అదేరా కండోమ్స్. వాట్? అవి నా బ్యాగ్ లో పెట్టావా? కొంప ముంచావు కదరా. ఇప్పుడు అవిగా దాని గంటలో పడితే నా బతుకు ఆహ్వానిస్తానే. సారీ ప్రియా, వెళ్ళి స్నానం చేసిరా. సరదాగా అలా బయటికి వద్దాం. వెళ్ళు. ఏంటి ఎలా చూస్తున్నావు? లాండ్రీ చేసిన బట్టల్లో కచ్చి ఫోట్ మిస్ అయింది. చూస్తున్నాను. నువ్వు చూస్తుంది వీటి కోసం. నేను సేఫ్టీకే స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకున్నా, నువ్వు సేఫ్టీకే ఇవి తెచ్చుకున్నావు. కానీ నీ సేఫ్టీకి నా సేఫ్టీకి చాలా తేడా ఉంది ప్రియా. అది వద్దు. నాకేమీ చెప్పొద్దు. నా పాస్పోర్ట్, టికెట్ ఇవ్వు, నేను వెళ్ళిపోతాను. ప్రియా తొందరపడకు, ఇప్పటికే ఆలస్యం చేశాను. ఇంత జరిగా కూడా నువ్వు నన్ను లొంగ తీసుకోవడానికి స్నానం చేసి రమ్మన్నావంటే ఇంకొక క్షణం కూడా నీతో ఉండలేను. అయ్యో అందుకు కాదు, అవి నాకు తెలియకుండా. నీ ఫ్రెండ్ ఎవడో పెట్టానంటావు, అది నన్ను నమ్మమంటావు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నేనే తప్పు చేయలేదు. నేను చేశాను తప్పు. నీకు అమ్మాయిల పిచ్చి ఉందని తెలిసి కూడా నిన్ను ప్రేమించడం నేను చేసిన తప్పు. అమ్మాయిని రక్షించే వంకుతో లిఫ్ట్ లిఫ్ట్ కిస్ పెట్టినప్పుడే నిన్ను అర్థం చేసుకుని వెళ్ళిపోకుండా ఉండటం నేను చేసిన తప్పు. రాత్రి నా ఒంటి మీద చేయసినప్పుడు చెప్పు తీసుకుని కొట్టకుండా ఇంకా నీతో ఇక్కడే ఉండటం నేను చేసిన తప్పు. ప్రియా నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పేది విను. నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెప్తాను. తల్లిదండ్రులు నిన్నంత పద్ధతిగా పెంచారంటేనే తెలుస్తుంది నిన్ను కన్నవాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. నన్ను భరిస్తాను, కానీ తల్లిదండ్రులు ఒక్క మాట ఊరుకోను. నువ్వు వెదవి, నీ తండ్రి వెదవా, అసలు నీ ఫ్యామిలీ వెదవ ఫ్యామిలీ. ఏం కూసేవే? నన్ను నన్ను కొడతావా? కొట్టడం కాదే, నరికేస్తాను. ఏంటి నరుకు 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 నరకరా? ఆడదాను, నువ్వు వేస్తాను. నువ్వే పోవే, ఇక్కడి నుంచి నువ్వు వద్దు, నీ లవ్ వద్దు. ఇంకా 10 రోజులే ఉంది పెళ్లికి, 4 రోజులు అమ్మాయి అబ్బాయి కూడా వచ్చేస్తారు. అదిగో అదేంటది ఇప్పటి ఏంట్రా చెప్ప పెట్టకుండా వచ్చేసావు? దాంతో ఉండలేక అబ్బాయి ఏడే తెలీదు. ఇద్దరు కలిసి రాలేదా? లేదు. ఏ వాడొట్టి మోసగాడు, కేడిగాడు, చీటో. అదేంటమ్మా, అతను మంచివాడు బుద్ధిమంతుడు అని చెప్పావు. అలా అని నమ్మించాడు. తనను చూస్తే అలాంటి పిల్లలే అనిపించలేదే. నీకు తెలియదు డాడీ దాని క్యారెక్టర్. మీరిద్దరు ఏదైనా గొడవ పడ్డారా? అవన్నీ అనవసరం, అతన్ని నేను చేసుకోను. మీరు సంతోషంగా తిరిగి వస్తారని పెళ్లి ఏర్పాటు కూడా చేసేసుకున్నాను రా. క్యాన్సిల్ చేయండి. అదే సార్, వంట వాళ్ళకి అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం, డెకరేషన్ అయిపోతుంది, బ్యాండ్ వాళ్ళకి ప్రోగ్రామ్ కూడా చెప్పేశాం. ఇదిగో ఈ డబ్బులు ఇచ్చేసి క్యాన్సిల్ చేయి. అలాగే సార్. ఇద్దరు వచ్చి మేము పెళ్లికి రెడీ అంటారని ఎంతో మురిసిపోయాం. అసలు ఏం జరిగిందో మీ అమ్మాయి కూడా చెప్పలేదా? లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం?
అదే అర్థం కావట్లేదు. హైదరాబాద్ అంతా తిరిగినాంగా బంగారు కొండ కనిపించడానికి పల్లెటూరు అనుకున్నావా? హైదరాబాద్ బోర్డు. ఈ ఫ్లవర్ గాడికి ఇంకా అడ్రస్ దొరికినట్లేదు, ఇక్కడెక్కడే తిరుగుతున్నాడు. ఈ పూట కూడా వీడికి కాజా తినిపించి కరెంటు బిల్లు ఫోన్ బిల్లు వీడి అకౌంట్లో కట్టేసుకుని రావచ్చు. హలో రెడ్డి గారు. ఏమండి, వీడు మళ్ళీ ఇటే వస్తున్నాడు, మళ్ళా మళ్ళీ ఆటో ఎక్కించి మన చేత డబ్బు ఇప్పించడేమో. రాని నా కొండగాండి, ఏమనుకుంటుండో ఏందో, ఈసారి నెల్లూరు రెడ్డి దెబ్బేటో చూపిస్తప్ప. ఏమండి, మొన్న బరే దెబ్బ తిన్నాం. నాకు తెలిసిన జేకేరావు బాగుమడి తినంటే మీకు కావాల్సిన పీకేరావు అడ్రస్ తీసుకున్నా. కానీ ఇక్కడ నుంచి చాలా దూరమే. ఆటోలో పోదాం. ఆటోలో పోతుంటే మొన్న కూడా బాగా దెబ్బ తిన్నాము. ఆవిడేమో చాలా సన్నగా ఉంది కదా. పోనీ విమానంలో పోదాం. విమానం వాళ్ళ ఇంటి ముందు ఆగదే, టాక్సీలో పోదాం. అట్నే కానీ ఏ టాక్సీ నువ్వేనా ఉండు, లోపల గౌడ్ గారు ఉన్నారు, ఫీల్ అవుతారు. నువ్వేనా ఉండు, నేను మాట్లాడొస్తా. కూకో ఇక్కడ. పీకేరావు ఆర్యన్ రాజేశ్వరులు ఉన్నారా? గసంటి పేరుండో ఎవరు ఇక్కడ లేరు. పోనీ బజార్ లో ఉండాలంటవా? ఏమో మా కెరకలేదు. పోనీలే అవతల బజార్ లో ఉండాలని చూస్తా. పోయిరా పో, ఎత్తుకో పో. మినిస్టర్ గారు కలిసారా? అసెంబ్లీకి పోయారంట. కానీ నువ్వు పోనీ పోయా. ఇక్కడ ఎవరున్నారండి? రాజశేఖర రెడ్డి ఉన్నాడయ్యా. ఆయన కూడా నీకు తెలుసా? తెలుసు అంటే బాగా తెలుసు. మొన్న ఆయనకైనా నేను నోటీస్ ఇచ్చింది, ఇంటి ముందు నుంచి పోతా పోతా కనపడకుండా పోతే బాధపడ్డు, మొహం చూపించేస్తా ఉండు. ఓరి స్వాము, నాకు లేట్ అయిపోతుందో. నాన్న, ఊరి నీ బండ బడా, నువ్వు ఏడుదొచ్చినవా? నీ కోసం సాలిబండ నుంచి గోల్కొండ వరకు తిరిగి వస్తున్నాను కదరా. ఇదే నా పీకారావు గారి ఇల్లు. కాదన్న, ఇది నా ఫ్రెండ్ చిట్టి గారి ఇల్లు. ఓహో, ఎవరిదైతే కానీ మొత్తానికి కలిసిన. ఇదిగో నువ్వేండే ఉండు, నేను ఇప్పుడు వస్తా. ఇదిగో తమ్ముడు. ఏంటనయ్యా? రెడ్డి గారు బిర్యానీ తిని పొమ్మని ఒకటేమైన బలవంతం చేస్తున్నాడయ్యా. ఇప్పుడు భోజనాలు లాంటివి పెట్టకనయ్యా. అంతేనంటవా? నీకు మొహమాటం ఎక్కువ. నేను ఇబ్బంది పెట్టను, కానీ నువ్వు శుభ్రంగా ఇంటికి పోయి భోజనం చేయిపో. నేను ఎండ ఉంటా. మరి పీకేరావు అడ్రస్? పీకేరావు అడ్రస్ ఆయనకు తెలుసంట, ఆయన పిలిపిస్తానండి. డబ్బులు ఏం డబ్బులు? టాక్సీ డబ్బులు. మనం నేను ఆటోకి ఇచ్చినాను కదా టాక్సీకి. నువ్వు ఇస్తాను. నాతో పాటు టాక్సీ ఎక్కిన లేదన్న, నాతో పాటు తిరిగిన లేదని. మీ ఇద్దరు పోతే ఎవరిస్తారండి? నేను టాక్సీ పిలిచింది ఆయన. మరి అన్నాడు ఎగసకాలంగా ఉంది మీకు. ఇదిగో 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 ఊరి నా ఫ్లవరు, నీ సన్ ఫ్లవర్ నా చెవులో పెట్టావా? బ్యాడ్ టైం. మా నాయన మా నాయన మా నాయన ఎట్టయి చేయలేరా? నేను చూసినాను. ఏమిరా ఈయనకు వచ్చినాడు, ఇంటికి ఫోన్ కొట్టొచ్చుగా. కుడదామని అనుకున్నాను, కానీ మన ఇంటికి ఫోన్ లేదుగా. అవును, అమ్మేలా ఉంది? ఎట్టుందని అడుగుతున్నారా? ఎదురుగా పెట్టుకుని. ఎదురుగానా? ఎక్కడ? ఏడుందంటేదిరా. ఓరే దీని అమ్మ ఇది దిగలేదా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? మీ ఇష్టం డాడీ. ఆ రోజు మీరు అతన్ని తప్ప ఎవరినైనా ప్రేమించు అన్నారు. మీ మాట వినలేదు. నా నిర్ణయం తప్పు అని ఇప్పుడు తెలిసింది. ఇక నుంచి మీ మాట వింటాను. మీరేం చెప్తే అది చేస్తాను. 9వ తారీఖు పెళ్లి అందరికి చెప్పేశాను. ఈ టైంలో పెళ్లి ఆగిపోతే 10 మందిలో నేను తలెత్తుకుని తిరగలేను. కాబట్టి వేరే ఎవరైనా చూసి నీ పెళ్లి జరిపించాలి. అదొక్కటే మార్గం కనిపిస్తోంది నాకు. చెప్పానుగా డాడీ, మీ ఇష్టం. నేను ఆ కండోమ్స్ పెట్టడం వల్ల ఇంత గొడవ జరుగుతుందని ఊహించలేదు. పెట్టినోడు మీరు 2 3 పెట్టాలి, కానీ ఏకంగా ఇంత పెద్ద బాక్స్ పెడతావరా? దీన్ని చూస్తే ఎవరికి మాత్రం భయం లేదు? ఈ ఒక విషయంలోనే కాదులేరా, తనతో అన్ని ప్రాబ్లమ్సే. ఏ విషయంలోనూ నన్ను నమ్మలేదు, అర్థం చేసుకోలేదు. ఈ లేడీసే అంతరా? సారీ మదర్, కొందరు అమ్మాయిలు అంతేరా, అనుమానం ముందు పుట్టి తర్వాత వీలు పడతారు. ఒక రకంగా లవ్ ఫెయిల్ అవడం బెటర్లే. ఏ ఇంకొక అమ్మాయిని ప్రేమించుకోవచ్చుగా. ఏ చాలే, పదండి.
చూసిన తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా చూసిన తొలి నిమిషాన నా మనసుకి తెలుసా ఏమైనా తనలోన ప్రేమ పడుతుందో అనుకోని కలవరమైన అది ఎంత బాగుందో మృదువైన భావనలోన అది ఎంత మురిసిందో నిన్ను చూసిన తొలి నిమిషాన అడిగింది వచ్చాకొచ్చుగా
రాస్కల్ చూశాడు పిలవచ్చుగా. నా కారు ఎక్కడం ఇష్టం లేదేమో. పిలవనప్పుడు వెళ్ళి వీడి కారు ఎక్కడ ఎందుకు? ఎవరమ్మా? ఇంకెవరు ఉన్నారుగా? వాడే. వాడే అంటే? అదే ఆ ఆర్యం గాడు. ఏం చేశాడు? ఏమి చేయలేదు. మరెందుకు తిడుతున్నావు? అది కాదమ్మా, నా కార్ రిపేర్ అయింది, లిఫ్ట్ కోసం చేయి పెడితే కార్ ఆపాడు, నన్ను చూశాడు. రాని పిలవాలిగా. నువ్వు అడగలేదా? నేనెందుకు అడగాలి? అతను ఎందుకు పిలవాలి? కార్ చెడిపోయింది, ఒంటరిగా ఉన్నానని చూశాడు. కళ్ళున్నాయిగా, పిలవాలిగా. నీకు నోరుంది, అడగాలిగా. అయినా అతన్ని కాదనుకుని వచ్చిందానివి. అతని లిఫ్ట్ ఎందుకు నీకు? అందుకే ఆటోలో వచ్చాను. హలో. హలో ఆంటీ, నేను ఆర్యన్ని. ఆర్యనా? ఏంటి బాబు? దారిలో ప్రియ కార్ చెడిపోయింది, లిఫ్ట్ ఇద్దామని ఆపితే తను నా కారు ఎక్కకుండా ఆటోలో వెళ్ళిపోయింది. సేఫ్ గా ఇంటికి వచ్చిందో లేదోనని. ఇప్పుడే వచ్చింది బాబు. ఓకే ఆంటీ. ఏంటట, నువ్వు సేఫ్టీగా వచ్చావో లేదో అని అడుగుతున్నాడు. సేఫ్టీ విషయంలో కరెక్ట్ గా ఉంటాడు దొంగ సచ్చినోడు. పాలు తీసుకున్నానా? నాకొద్దమ్మా. ఏమైందిరా నీకు? వచ్చినప్పటి నుంచి భోజనం కూడా సరిగా చేయట్లేదు. ప్రియ వాళ్ళ కారులో ఉంది. ప్రియ వచ్చిందేమో. నమస్కారం. హౌ యు? ఫైన్ అంకుల్. కూర్చోండి కూర్చోండి. ప్రియకి పెళ్లి ఖాయం చేశాం. అనుకున్నది జరగలేదు. ఆలస్యం చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, అందుకని. పెళ్ళుండే పెళ్ళి. పెళ్ళుండే? అదే, మనం అనుకున్న ముహూర్తానికే చేసేస్తున్నాం. కళ్యాణ మండపంలో కాదు, రిజిస్టర్ ఆఫీస్లో. మీరెంత తప్పకుండా రావాలి. ఎందుకు తప్పకుండా రావాలంటున్నామంటే అందులో కొంత స్వార్థం కూడా ఉంది. జరగబోయే పెళ్లికి చాలా మంది సాక్షులు ఉంటారు, కానీ జరిగిన దానికి మీరే సాక్షులు. రేపు ప్రియకి ఏదైనా ప్రాబ్లం అయితే. లేదండి, మేము తప్పకుండా వస్తాం. మంచిది, ఉంటామండి. మంచిదండి, వస్తామండి. బాబు, నువ్వు కూడా రావాలి. అంకుల్. ఈ పెళ్లికి ప్రియ ఒప్పుకుందా? పెళ్లి చేయమందే తను బాబు. నువ్వేరా, నువ్వేరా మమ్మల్ని వేరు చేసింది. ఆ రోజు నువ్వు ఆ కండిషన్ పెట్టకపోతే ఈ పడికి మేము భార్య భర్తలు అయ్యేవాళ్ళం. వద్దురా, దాయిద్దు, కాల్చుకో. నీకు జ్వరం వస్తే ప్రోసిన్ ఇచ్చాను, తలనొప్పి వస్తే అనాసిన్ ఇచ్చాను, కానీ ఇప్పుడు ఈ స్థితిలో ఏమివ్వాలో తెలియక ఇది తీసుకొచ్చాను రా. డాడీ, తాగరా.
ఏంట్రా సగమే ఉందని చూస్తున్నావా? నీ తండ్రిగా నీ బాధలో సగం నాకు మాత్రం ఉండదా? డాడీ డాడీ. ఏంటి నాన్న? నేను ఇక్కడ ఉండలేను, అమెరికా వెళ్ళిపోతాను. కాదనకండి ప్లీజ్. సరే నీ ఇష్టం. ఇదిగో నమ్మ నగలు. దేనికి? దేనికేంటమ్మా? రేపు ఉదయాన్నే పెళ్లికి వేసుకోవాలిగా. పొద్దున్న వేసుకుంటాలే. సరే. ప్రియా, రేపు పెళ్లి కొడుకు చూస్తే బాగోదు, ఆ ఉంగరం తీసే. బయలుదేరా. వీడేడి? ఇవేమిట్రా? పెళ్ళికి మీరు వెళ్ళండి డాడీ, ఫ్లైట్కి ఇంకా టైం ఉందిగా. ఫ్రెండ్స్ని కలిసి అట్టుని చోటు వెళ్ళిపోతాను. రే, వాళ్ళు రమ్మని మరీ మరీ పిలిచారా? ఫార్మల్గా పిలుస్తారులే, దానికే ఉంది. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నావు కదా? అదేం కాదమ్మా. లేకపోతే మాతో రావడానికి నీకేంటి అభ్యంతరం? నిజం చెప్పు, ఆ అమ్మాయి నీ మనసులో ఉంది కదూ? లేదని చెప్పానుగా. అయితే రా. ఓ రండి 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 రండి. హలో. ఇంకా పెళ్లి కొడుకు రాలేదా అండి? బయలుదేరారట, ఇప్పుడే ఫోన్ చేశారు. మీరు పదండి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు డాడీ. అలా కాదమ్మా, దిగవేరా. నేను రాను మమ్మీ. ఇక్కడిదాకా వచ్చి లోపల రాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారా? రా డాడీ ప్లీజ్. అది కాదురా. లేదమ్మా, నేను ప్రియ పేరు చూడలేను, కానీ ఇంకా నా మనసులోనే ఉంది. అక్కడే ఆగిపోయారంటండి, రండి. వస్తున్నాం. నా వాళ్ళ కాదు డాడీ, నేను వెళ్తాను. ఎలా వెళ్తారా? డ్రైవర్ కూడా లేడు. ఏదో ఆటోలో వెళ్తాను. పోనీ, నేను డ్రాప్ చేస్తాను కదా. వద్దు, జరిగిన దానికి సాక్షులుగా మీరిద్దరు ఇక్కడే ఉండి తనని ఆశీర్వదించరండి. అరే రే, ఎక్కడికి వెళ్తున్నాడు తను? వచ్చేస్తాడు. మీరు రండి. Thank you.
ఎందుకు ఏడుస్తున్నావు? ఏమీ లేదు. నిజంగా ఏమీ లేదా? ఉంది. నిన్ను వదిలి వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ మనసుకి బాధ అనిపిస్తే నా మనసుకి బాధ అనిపించదా? నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నువ్వు దూరమైపోతే నేను ఉండలేను. ఎందుకయ్యా ఇంత ప్రామని కడుపులో దాచుకుని ఇంత క్షోభపడ్డారు? ప్రామకి పుట్టడమే గాని చావడం తెలీదు. అది ఒక్కసారే పుడుతుంది, ఒక్కరి మీదే పుడుతుంది. చిన్న చిన్న గొడవల వల్ల ప్రామ చచ్చిపోదు. మీ ఈగో ప్రామని డామినేట్ చేసింది కాబట్టి అప్పుడు విడిపోయారు. ఇప్పుడు మీ ఈగోని ప్రేమ డామినేట్ చేసింది కాబట్టి కలుసుకున్నారు. మీలో ఉన్న ఈ ప్రేమను బయటికి తీసుకురావాలనే మేము ఈ పెళ్లి నాటకం ఆడాం. అంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళలే చేస్తాం బాబు. మీరు అడిగిన వెంటనే పెళ్లి చేస్తుంటే ఈ టైంకి మీరు విడాకుల కోసం కోర్టుకు వెళ్ళేవారు. సాధారణంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కొట్టుకుని తిట్టుకుని విడిపోతారు. కానీ మీరు ప్రేమించుకుని కొట్టుకుని తిట్టుకుని విడిపోయి మళ్ళీ కలుసుకున్నారు. ఇప్పుడు ధైర్యంగా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే నువ్వేంటో తనకు తెలిసింది, తనేంటో నీకు తెలిసింది కాబట్టి జీవితాంత సుఖంగా ఉంటారు. అచ్చింత లేకుండా పెళ్లి చేసుకోవచ్చు కానీ స్నేహితులు లేకుండా పెళ్లి చేసుకోకూడదు. ఇప్పుడు అడుగు నువ్వెక్కడి నుంచి వస్తున్నావురా? దుబాయ్ నీ సార్. అక్కడ మన అబ్బాయి గారు అమ్మాయి గారు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు డిస్టర్బ్ చేయడం దగ్గర నేను వచ్చేసాను. మీరు పెళ్లికి ఏర్పాట్లు చేసేసుకోండి. అరే వీళ్ళు ఎవరు సార్? అచ్చ మన అమ్మాయి గారు అబ్బాయి గారు లాగా ఉన్నారు. వాళ్లే వీళ్ళు బాబు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? నువ్వు షాపింగ్ చేసుకుంటున్నప్పుడు. నువ్వు వచ్చావు సరే, మావాడు ఎక్కడ? ఈవాడ వచ్చేసాను సార్. నువ్వెక్కడి నుంచి వస్తున్నావురా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి అండి. ఆఫ్ఘనిస్తాన్? అక్కడికి ఎందుకు వెళ్ళావురా? వీళ్ళిద్దరు ఎంత వెతకనా కనిపించలేదు. ఇక లాభం లేదనుకుని ఫ్లైట్ ఎక్కేసి కుకులుకు వేశాను. లేచి చూస్తే ఆఫ్ఘనిస్తాన్ తీసుకెళ్లి దించేశారు. ఈడెవరు? తాలిబాన్ పిల్లండి. ఓ, కొంప తీసి బిన్ లాడెన్ గారు లేడీ కాదు కదా? కాదండి, తను అక్కడ నాకు కాస్త హెల్ప్ చేసింది. నేను లవ్ చేసి లేపుకొచ్చేసాను సార్. ఓ మై గాడ్. ఒరే టైం అవుతుంది, నువ్వు కానీ 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 కానీ